స్తుతి స్తోత్రము తండ్రి దేవా 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 తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా యేసు రాజా స్తుతి స్తోత్రము 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా దేవా 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 స్తోత్రము పవనాత్మా స్తుతి 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 స్తోత్రము స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా Hallelujah 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 Stuti stotramu Hallelujah Stuti stotramu Hallelujah Stuti stotramu అందరూ కలిసి హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా
నేను హల్లెలూయా 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 స్తుతించు అందరు చేతుల పైకి లేపి హల్లెలూయా 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 సహోదరి సహోదరులారా, దేవుడు మరొక రోజు మనకు ప్రసాదించి ఉన్నాడు. తన సన్నిధికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. భారముచ్చే అలసి సొలసి ఉన్న నా బిడ్డలారా, మీరు నా యొద్దకు రండి, నేను విశ్రాంతి వస్తగదను అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నా కాడి సులువైనది, నా బరువు తేలిక అయినది అని చెప్పి మనందరి దైనందిన వ్యక్తిగత కుటుంబ భారమును బరువును ఆయన పాదాల చెంత దించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కుటుంబ జీవితం గురించి, మతాంతర వివాహమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్న ఈ రెండవ ఎపిసోడ్లో రెండవ భాగములో పరిశుద్ధమైన వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని, మీ శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని పాదాల చెంద కానుకగా సమర్పించండి. నీ భార్యని, నీ భర్తను, నీ అమ్మను, మీ నాన్నను, నీ అత్తమ్మను, మామయ్యను, మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను, రక్త సంబంధకులను ఈ ఆరాధనలు సమర్పించండి. ప్రభు నమ్మదగిన వాడు, చవిచూచి చూడు, ప్రభు ఎంత మంచివాడు అని వాక్యం పలుకుతూ ఉండగా ఈరోజు ఆయన సన్నిధిని అనుభవించటానికి, ఆయన వాక్యములో ఉన్న మాధుర్యాన్ని రుచి చూడటానికి, ఆయన స్వరమును ఆలకించటానికి మనల్ని మనము శుద్ధపరచుకుందాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి యేసుక్రీస్తు మాత, మా కొరకే ప్రార్థించను విడుకుంటున్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే ప్రేమైన సహోదరి సహోదరులారా, మతాంతర వివాహము అని రెండవ ఎపిసోడ్లో దేవుని వాక్యాన్ని ఆలకించటానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఈరోజు ఆహ్వానిస్తున్నాం. ఈనాడు నూతన నిబంధనను ఆధారం చేసుకుంటూ మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాం. నిన్నటి దినాన పూర్వ నిబంధన, పాత నిబంధన ఆధారం చేసుకుని ఇజ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను ఆధారం చేసుకుని మనము మతాంతర వివాహము దేవుని సన్నిధిలో స్వీకారమైనది కాదు అని మనం అలగించాం, విన్నాం. ఈరోజు మత్తయి, మార్కు, లూకా, యోహాను నాలుగు సువార్తలు, అలాగే యేసుక్రీస్తు బోధనలో మతాంతర వివాహమును గురించి నూతన నిబంధన మనకి నేర్పిస్తుంది. ఈ రెండవ అంశాన్ని
ఈ రెండో భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, పుణ్యత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మనము 11వ వచనము ఒకసారి చదువుతాం. అక్కడ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మంచి కార్యాలు రాయబడి ఉన్నాయి, అలాగే ఎన్నో చెడు విషయాలు కూడా రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది అభిషక్తులను గురించి, మంచి వ్యక్తుల జీవితాన్ని మనం చదువుతూ ఉన్నాం, అలాగే ఎంతోమంది దుష్టుల, ఎంతోమంది క్రూరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి, వినాశకరమైన మార్గములో పయనించినటువంటి, సొంత కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ఎంతోమందిని కూడా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నా ప్రశ్న ఒకటి పెడలారా, బైబిల్ని గుడ్ న్యూస్ అంటాం మనం, అంటే సువార్త అంటాం. ఈ సువార్తలు ఎందుకు ఈ చెడు వ్యక్తులను గురించి, చెడు సంఘటనల గురించి, చెడు సంబంధాల గురించి, పాప కార్యముల గురించి బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి? బైబిల్ సువార్త అయితే, బైబిల్ గుడ్ న్యూస్ అయితే, దానికి ఆన్సర్ పుణ్యత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. సద్దతో ఈ వాక్యాన్ని వినండి. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. దృష్టాంతముగా ఉండటానికే ఇవి అన్నీ వారికి సంభవించినది. నంబర్ వన్ మొదటి అంశం. రెండవది, యుగాంతపు చిట్ట చివరి రోజులలో, యుగాంతపు చిట్ట చివరి దినములలో జీవించుచున్న మనకు, జీవిస్తూ ఉన్నటువంటి మనకు హెచ్చరికగా ఉండుటకే, ఒక హెచ్చరికగా ఉండటానికే ఇవి అన్నీ రాయబడినవి. ఇవి అన్ని బైబిల్లో రాయబడ్డాయి. ప్రిపిల్లారా, రెండు శ్రేష్టమైన అంశాలను ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒకటి ఏంటంటే ప్రిపిల్లారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మంచి కుటుంబాలు, మంచి వ్యక్తులు, మంచి క్యారెక్టర్లు, మంచి స్వభావాలు, మంచి సంఘటనలు ఈరోజు 2020 సంవత్సరం జీవిస్తున్న నీకు నాకు ఎలా మారాలి? ఒక ఉదాహరణగా మారాలి, ఒక ఆదర్శంగా మారాలి. అది నువ్వు నేను పాటించుకునేలాగున మన ముందు ఒక నక్షత్రంలాగా వెలగాలి. ఇది మొదటి లక్ష్యం. రెండోది ఏంటంటే ప్రియబిళ్ళారా, పాపకరమైనటువంటి, క్రూరమైనటువంటి, వినాశనకరమైనటువంటి జీవితం జీవించి పడిపోయినటువంటి కుటుంబాలు, వ్యక్తులు, సంఘటనలు ఈరోజు నీకు నాకు ఒక హెచ్చరికగా మారాలి. ఏ హెచ్చరిక అంటే, అలాంటి మార్గములో నీవు నేను పయనించవద్దు అని అర్థం. అలాంటి దుష్టుల సలహాల నువ్వు నేను తీసుకోవద్దు అని అర్థం. ఆ మార్గం నువ్వు నేను అనువర్తిస్తే నీకు కూడా వచ్చేది, నాకు కూడా కలిగేది ఇటువంటి వినాశనమే అని మనకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి హెచ్చరికలు బైబిల్లో రాయబడ్డాయి, ఇటువంటి ఉదాహరణలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అందుకే ఇది రెండింటిని కలిపి బైబిల్ని సువార్త, గుడ్ న్యూస్ అని మనం అంటూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఈ హెచ్చరికలలో ఒకటి నిన్న మనం ధ్యానించుకున్నాం. ఏంటిది? సొలొమోన్ మహారాజు జీవితం. ఈ మతాంతర వివాహములో అనేటువంటి అంశములో మొదటి భాగం మనం ధ్యానించుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఎందుకు మతాంతర వివాహం తప్పు, అది పాపము అని నేర్పిస్తూ ఉంది అంటే, మతాంతర వివాహములో జీవిస్తున్న వాళ్ళు నిజమైనటువంటి సజీవుడవైన ఏకైక దేవుని భక్తి నుంచి వైదొలగిపోయే అన్ని అవకాశాలు ఉన్నాయి. రెండవదిగా, మతాంతర వివాహములో అటువంటి సంబంధములో ఏర్పడినటువంటి వాళ్ళు
దేవుడు మనకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను సరిగా పాటించలేకపోతూ ఉంటారు. మతాంతర వివాహములో అటువంటి ఒప్పందములో అటువంటి సంబంధాలలో ఉన్నటువంటి కుటుంబాలు రకరకాల పాప అవస్థలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రియులారా ఈ మతాంతర వివాహము పరిశుద్ధ గ్రంథం ప్రకారము అది సరైనది కాదు, అది మేలు కలిగించేది కాదు, అది దీవెనలకి ఆశీర్వాదాలకి నడిపించే మార్గము కాదు అని బైబిల్ నేర్పిస్తుంది. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందుకే గురువులుగా నేను, ఇంటి పెద్దలుగా తల్లిగా తండ్రులుగా మీరు, యువత యువకులుగా ఈ వాక్యం అంటున్నాను, మీ ఒక్కొక్కరు కూడా ఈ మతాంతర వివాహానికి మనము అనుమతించకూడదు, మతాంతర వివాహానికి మనం ప్రోత్సహించకూడదు. సాధ్యమైనంత వరకు అది జరగకుండా దాన్ని ఆపవలసినటువంటి బాధ్యత విశ్వాస సారథులుగా విశ్వాస వాహకులుగా ఈరోజు నీకు నాకు ఆ బాధ్యత ఉంది, ఆ హక్కు ఉంది. ప్రియులారా ఆ రెస్పాన్సిబిలిటీ మన హస్తాలలో మన భుజస్కంధాలపైన ఆ దేవుడు మోపి ఉన్నాడు అని అర్థం. కానీ ఈ రోజులలో ప్రియులారా మనం ఏం చూస్తూ ఉన్నామంటే చాలామంది పిల్లలు వారు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాలను బట్టి, వారు చదువుతున్నటువంటి స్కూళ్ళ కాలేజీలను బట్టి, వారు ట్రైనింగ్ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళ గ్రూప్ని బట్టి, వారి కంపెనీని బట్టి, స్థలాన్ని బట్టి, వారి కుటుంబ సమేతంగా జీవిస్తున్నటువంటి సమాజాన్ని బట్టి, ఊరిని బట్టి, గ్రామాన్ని బట్టి ఎంతోమంది అన్యుల అబ్బాయిలతో అమ్మాయిలతో స్నేహం చేయటం, ఫ్రెండ్షిప్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. అంతే మాత్రం కాదండి, కన్న తల్లి తండ్రుల్ని వారు ద్వేషిస్తారు, కన్న తల్లిదండ్రుల మాటకి విలువ లేకుండా చేస్తారు. కొన్ని కుటుంబాలలో కన్న తల్లిదండ్రుల్ని కన్నీటిలో ముంచేసి వారి సొంత ఆలోచనల ప్రకారము, వారి సొంత లైంగిక ఆసక్తుల దాహము కోసము, సొంతమైనటువంటి అహంకారం కోసము కుటుంబ విలువలను, నైతిక విలువలను, వాక్య సంబంధమైనటువంటి విలువలను అన్నిటినీ గాలిలో వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి బిడ్డలారా మనము ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి ఉల్టా బుద్ధికి, అలాంటి మూర్ఖత్వానికి, అలాంటి గర్వానికి, అలాంటి అహంకారానికి, అటువంటి తిరుగుబాటుతనానికి ప్రియులారా బైబిల్ ఎలా ఆన్సర్ ఇస్తూ ఉందంటే, మరి ముఖ్యంగా యువత యువకులను ఇప్పుడు చెప్పబోయే కొన్ని అంశాలు మీరు వినాలి. ప్రియులారా జ్ఞానం కలిగి ఉంటే అటువంటి ఏ ఒక్క యువతి కానీ యువకుడు కానీ అటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు ముందుకు వెళ్ళరు. నేను చెప్పబోతున్న అంశాలు ప్రియులారా మొదటిది యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయము మనం చదువుతాం 1వ వచనం. యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయములో 1వ వచనములో ఎంత ఒక చక్కటి అంశాన్ని యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విందామా? ప్రభువు ఇట్లనేను, నన్ను ఎదిరించు, ప్రజలు నాశనమగుదురు. ప్రియులారా నన్ను ఎదిరించు, ప్రజలు నాశనమగును. అనగా నన్ను ఎదిరించటం అంటే ఆ ఏ దేవుడైతే మనకు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారో, ఏ దేవుడైతే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ పరిశుద్ధ గ్రంథములో తన వాక్యాన్ని మనకు రాసి ఇచ్చి ఉన్నాడో, ఏ దేవుడైతే తన ఇచ్ఛ ప్రకారము తల్లిదండ్రులుగా మనకి పెద్దలను ఇచ్చి ఉన్నారో, వారందరినీ ఎదిరించటం ప్రియులారా దేవుణ్ణి ఎదిరించినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా తిరిగినట్లే వాక్యం పలుకుతుంది, నన్ను ఎదిరించు బిడ్డలు నాశనమగును. అంటే అది సాధారణమైన ఒక చిన్న మాట కాదు.
ఇంకా ముందుకు. వారు నేను చేయని నిర్ణయములను పాటించుచున్నారు, నా ఆత్మ అనుమతింపని నిబంధమును చేసుకునిచున్నారు, ఆ రీతిగా నిరంతరము పాపము కట్టుకొనుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మతాంతర వివాహానికి సొంత ఇచ్చ ప్రకారము, సొంత స్వార్థపు ఆలోచన ప్రకారము వారి తల్లిదండ్రులని గౌరవించకుండా, పట్టించుకోకుండా, మతానికి దేవుని ఆజ్ఞలకి విలువ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నటువంటి, పారిపోతున్నటువంటి, ఇంట్లో గొడవ చేస్తున్నటువంటి, నేను ప్రేమించిన అబ్బాయి నాకు కావాలి, నేను ప్రేమించిన అమ్మాయి మాత్రం నాకు కావాలి అని చెప్పి తల్లిదండ్రులని కన్నీరు మున్నీరులో ముంచేస్తున్నటువంటి యువతి యువకులు చెవియోక్కి వినండి. మరొకసారి యెషయా 30:1. ప్రభువు ఇట్ల నేను, నన్ను ఎదిరించు ప్రజలు నాశనమగుదురు. నంబర్ వన్, నన్ను ఎదిరించు ప్రజలు నాశనమగుదు. నంబర్ వన్. నంబర్ టూ, వారు నేను చేయని నిర్ణయములను పాటించుచున్నారు. నేను చేయని నిర్ణయాలు, నేను చెప్పని కార్యాలు వారు పాటిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. నంబర్ టూ, నా ఆత్మ అనుమతింపని నిబంధనములు చేకొనుచున్నారు. నా ఆత్మ నుంచి రానటువంటి నిబంధనలు, ఒప్పందములు వారు చేస్తూ ఉన్నారు. నంబర్ త్రీ, ఇంకా ఆ రీతిగా నిరంతరము పాపము కట్టుకొనుచున్నారు. ఆ రీతిగా వారు నిరంతరము పాప అవస్థలోనే జీవిస్తూ ఉన్నారు. అందువలనే ప్రియులారా, వాక్యం పలుకుతూ ఉంటుంది, దేవుని ఆజ్ఞలకి, దేవుని ఇచ్చకి, దేవుడిచ్చిన నిబంధనలకి విరుద్ధమైనటువంటి ఏ సంబంధమైన, ఏ కార్యమైన, ఏ కృత్యమైనా అది పాపము, పాప జీవితం కొనసాగిస్తున్న వ్యక్తులుగా వారు మారిపోతారని, మిగిలిపోతారని వాక్యం పలకటానికి సర్వశ్రేష్టమైనటువంటి మూల కారణం. ఇది సాధారణ యువతి యువకుల బుద్ధికి అర్థం కాదు, అది ఎక్కదు. రెండవదిగా ప్రియపిల్లారా, తీసుకుంటామా సిరా గ్రంథం 5:9. అలా దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో, దేవుని యొక్క మార్గానికి విరుద్ధమైనటువంటి సొంత ఇచ్ఛ ప్రకారం జీవిస్తున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితికి గురి అవుతూ ఉన్నారో విందామా. 5:9 సిరా గ్రంథం. ప్రతి గాలికి తర్పూర పట్టవద్దు, ప్రతి త్రోవ త్రొక్కవద్దు, చిత్తశుద్ధి లేని పాపులకది చెల్లును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, గాలికి ఊగలాడే గడ్డి పొచ్చలాగా ఒక వ్యక్తి మారవద్దు అని అర్థం. ఇటు గాలి వీస్తే అటు, అటు గాలి వీస్తే ఇటు. ఒక వ్యక్తి జీవితం, ఒక కుటుంబ జీవితం కట్టవలసినది ఇలాంటి ప్రాపంచికమైనటువంటి వ్యసనాల సంబంధమైనటువంటి, కోరికల సంబంధమైనటువంటి, ఆసక్తుల సంబంధమైనటువంటి ఇటువంటి గాలికి ఊగలాడే జీవితం ప్రకారం కాదు ఒక వ్యక్తి జీవించవలసినది. ఎంత చక్కటి రెండు ఉదాహరణ చూడండి, మళ్ళా వింటామా. గాలికి, ప్రతి గాలికి తర్పూర పట్టవద్దు, ప్రతి త్రోవ త్రొక్కవద్దు. ప్రియులారా, అన్ని త్రోవలు నీకు మంచిది కాదు, అన్ని త్రోవలు మీకు మంచిది కాదు అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒకవేళ ప్రియులారా నీ బుద్ధికి, నీ ఆలోచనకి, నీ కంటికి కొన్ని త్రోవలు మంచిగానే ఉన్నాయి అని కనిపిస్తుంది నీకు, కానీ కంటికి కనిపించే అన్ని త్రోవలు మంచిది కాదు. మూడవదిగా ప్రియులారా, సిరా గ్రంథం తీసుకుంటామా 6:2-4 వింటే ప్రియపిల్లారా, అక్కడ ఎంత చక్కటి బుద్ధి వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. సిరా గ్రంథం 6:2-4. ఆశపాశములకు తావీయకము, అవి నిన్ను ఎద్దు కొమ్మలతో వలె పొడిచివేయును. ప్రియపిల్లారా, ఆశపాశలకి, కోరికలకి, వ్యసనాలకి నువ్వు పడిపోవద్దు. ఒక ఎద్దు తన కొమ్మలతో ఎలా నిన్ను అట్టాక్ చేస్తుందో అలా అది నిన్ను చీల్చేస్తూ ఉంది అని వాక్యం పలుకుతూ ఉంటుంది. ఈ లోక సంబంధంలోని ఆశల వెనకాల నీ కుటుంబం కట్టడానికి, ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవటానికి, నీ తలంపులు, నీ కోరికలు తీర్చటానికి నీవు బయలుదేరితే ఇంకా ముందుకు. నీవు ఎండిపోయి ఆకులను, పండ్లను కోల్పోయిన చెట్టు వంటి వాడు వగుదువు. కంటిన్యూ.
ఆశపాశముల వలన నరుడు చెడును నీ శత్రువులు నిన్ను చూసి నవ్వెదరు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆకులు రాళ్ళిపోయే చెట్టులాగా పండ్లు ఎండిపోయే చెట్టులాగా శత్రువులు నిన్ను నీ కుటుంబాన్ని చూసి నవ్వుకునేలాగున నవ్వులకు పాలయ్యేలాగున నీ పడిపోవద్దు పడిపోవకూడదు పడిపోయే అవకాశం ఉంది అని జ్ఞానం నేర్పిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం బిడ్డలారా అలాగే సిరా గ్రంథం తీసుకుందామా 16వ అధ్యాయము 25వ వచనం సిరా గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం వాక్యం పలుకుతుంది బిడ్డలారా నీకు కండికి కనిపించే అన్ని మార్గాలు ఎల్లప్పుడూ సరైనది కాకపోవచ్చు ఎందుకంటే నీ బుద్ధి నీ ఆలోచన మానవ బుద్ధి మానవ ఆలోచన వాక్యం పలుకుతుంది నిన్ను పడద్రోవ పట్టించును అని వాక్యం పలుకుతుంది విందామా నేను నీకు జాగృతగా ఉపదేశము చేయుదును నికరమైన పద్ధతిలో నీకు విజ్ఞానమును బోధింతును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇన్ని జ్ఞాన మార్గములు ఇన్ని ఆలోచన కలిగించు మార్గాలు మనకు పరిశుద్ధ గ్రంథము ఒకటి తర్వాత ఒకటి నేర్పిస్తూ ఉంది కాబట్టి నీ వివాహపు ఆలోచన వచ్చినప్పుడు నీకు సంబంధాలు వచ్చినప్పుడు లేదా నీవు నీ పిల్లలకు సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా దేవుడు బోధించినటువంటి బోధలకి అనుకూలంగా పరిశుద్ధ గ్రంథానికి అనుకూలంగా కత్తులక శ్రీసభకి అనుకూలంగా మీ పిల్లల వివాహము నీ వివాహము నీ భవిష్యత్తు నీ కుటుంబము కట్టుకోవాలి అని మనకి వాక్యం తెలుస్తున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా రెండవ అంశం ఏంటంటే అసలు దేవుని దృష్టిలో వివాహము ఎందుకు ఒక వ్యక్తి పెళ్లి ఎందుకు చేయాలి ఆశ్చర్యంగా ఒకరోజు ప్రియులారా నేను ముత్తంగిలో సేవ చేస్తూ ఉండగా నాకు అక్కడ మూడు బాధ్యతలు ఉన్నాయి ఒకటి డివైన్ వర్డ్ సెంటర్కి డైరెక్టర్గా ఉన్నాను నేను రెండవదిగా ఎస్విడి ఫాదర్లకి ముత్తంగిలో ఒక ప్యారిష్ ఉంది అక్కడ సెయింట్ మేరీస్ ప్యారిష్ ఆ ప్యారిష్కి విచారణ గురువులు నేను అప్పుడు మూడవదిగా దాదాపు 35 మంది కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబానికి నేను తండ్రిగా కూడా ఉన్నాను ఈ మూడు బాధ్యతలు చేపట్టి ఉన్నా నేను అక్కడ 9 సంవత్సరాలు ముత్తంగిలో ఆ సమయంలో విచారణ గురువులుగా ప్రియులారా ఆ ప్యారిష్లో ఒక వివాహము జరిగింది ఈ వివాహము సంబంధాలన్నీ వచ్చి గుడిలో బ్యాన్స్ అనౌన్స్ చేస్తారు అంటే ప్రకటన అనౌన్స్ చేస్తారు దానికి ముందు క్యాథలిక్స్ తెలుసు ప్రియులారా ప్రీ నప్షల్ ఎన్క్వైరీ అని ఒకటి ఉంది అనగా వివాహం చేయబోయే ముందు ఆ యువకుడిని కానీ యువతిని కానీ పిలిపించి వ్యక్తిగతంగా విచారణ గురువులు పారిష్ ప్రీస్ట్గా వారిని కొన్ని ఎన్క్వైరీస్ చేసి ఒక ఫామ్ ఫిల్అప్ చేసి అంటే ఈ యువతి కానీ యువకుడు కానీ వివాహానికి సిద్ధంగా ఉన్నారు ఎటువంటి ఆటంకములు లేవు వారు దేవుని మార్గంలో ఉన్నారు అని కనుక్కోవటానికే ఈ ఎన్క్వైరీ ప్రియులారా ఆ ఎన్క్వైరీ టైంలో నేను ఒక అబ్బాయిని అడిగాను ఎరా నీకు ఎందుకు పెళ్లి కావాలి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అడిగాను అప్పుడు ఆ అబ్బాయి చెప్పే మూడు ఆన్సర్లు ప్రియులరా ఇంకా నాకు చాలా నవ్వుస్తుంది వాడేమన్నా తెలుసా ఫాదర్ గారండి నేను
మా అమ్మ నాన్నని వదిలిపెట్టి ఇక్కడ హైదరాబాద్ సిటీలో నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను స్వామి నా రూములో ఉన్నాను కానీ ఈ బట్టలు ఉతికి 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 నేను అలసిపోయాను స్వామి ఈ బట్టలు ఉతకటం నా వల్ల కాదు పెళ్లి చేస్తే ఒక అమ్మాయి నా బట్టలన్నీ ఉతికి ఆరేసి ఇస్త్రీసి మంచిగా పడతది అందువల్ల ఒక భార్య కావాలి మంచిది రెండోది ఎవడ అన్నాడు పాదగారండి నేను పొద్దున లేచి వెళ్ళిపోతే నాకు డబుల్ డ్యూటీ ఉంది నేను వచ్చేది సాయంకాలం లేదా రాత్రి టైం అవుతుంది ఈ వండ చేయటమా ఇల్లు ఊడటమా తుడవటమా ఇటువంటి ఈ పనులన్నీ నా వల్ల సాధ్యం కాదు కొన్నిసార్లు ఈ వండ చేయటం నాకు ఇసుక వచ్చేసి నాకు అసలు నాకు కావాల్సినటువంటి ఓర్పు సంగనం లేదు కాబట్టి నేను ఇదేం చేయకుండా కొన్నిసార్లు నేను బయట నుంచి నేను తెప్పించుకొని తింటున్నాను సార్ అందువలన నాకు మంచి పిండి వంటలు మంచి భోజనం తెచ్చి చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలి అందుకు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మంచిదే మూడోది కూడా అన్నాడు పాదగారండి రాత్రి ఒంటరిగా పడుకోవటం మంచిది కాదు నాకు నాతో పాటు తోడుగా పడుకోవటానికి ఒక అమ్మాయి కావాలి అందుకే పెళ్లి చేస్తున్నాను సార్ ప్రియులారా ఈ వాక్యం ఉంటున్న నువ్వు ఒకవేళ పెళ్లి చేసేది ఇటువంటి మూడు కార్య సాధకుల కోసమైతే నీకు బట్టలు ఉతకటానికి ఒక సాకలమ్మ ఉండే చాలు భార్య అవసరం లేదు ఏంటి నా బట్టలు ఉతికేది నా భార్య అనుకున్నావా మీరు నా బట్టలు ఉతకటానికి బట్టలు ఉతికే పని ఆ మనిషి ఉంది బిడ్డలారా నీకు ఆమె చాలు భార్య అవసరం లేదు నెంబర్ టూ నీకు రుచికరమైన భోజనం వంట చేసి పెట్టడానికి భార్య అక్కర్లేదండి ఒక పని ఆమెను పెడితే చాలు ఒక వండామని పెట్టండి నీకు కావలసిన భోజనం సరిగా నీ వండామనికి చేసి పెడుతుంది భార్య అక్కర్లా రాత్రి ఒంటరిగా పడుకోవటానికి నీకు ఇబ్బందిగా ఉండే రాత్రి నీకు మంచం మీద తోడు కావాలంటే భార్య అక్కర్లా ఎంతోమంది వేశ్యలు లేడీస్ బయట లేరా తీసుకురండి పడుకో భార్య అక్కర్లేదు నీకు వివాహం చేయటానికి నీ కారణాలు ఇవి మూడైతే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియులారా వివాహం అనేటువంటి దేవుడు ఏర్పరచిన శ్రేష్టమైనటువంటి ఒక కుటుంబ జీవితాన్ని విలువలేనటువంటి ఒక స్థితిగా ఏదో నీకు పని చేసే పెట్టే పని మనిషిగా నీకు చాకరీ వెట్టి చాకరీ చేసే ఒక పని ఆమగా నీ కాలుతో దగ్గర పడుకున్నటువంటి ఒక స్త్రీలాగా కాదు దేవుడు వివాహాన్ని వివాహ ఉటంపడికను మహత్తరమైనటువంటి సృష్టి కార్యం నిర్వహించడానికి స్త్రీ పురుషుల్ని ఆహ్వానించి ఆయన స్థాపించినటువంటి వివాహం అనేటువంటి ఉటంపడిగా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ విషయము ప్రతి యువకుడు ప్రతి యువతీయులు తెలుసుకోవాలి అటువంటి ఆలోచన నీకుంటే ప్రియులారా నీ పెళ్లి చేసుకోకుండా ఉండటమే నీకు మేలు దేవుని సంకల్పం ఏంటి నీ సంకల్పం కాదు నీ ఆలోచన కాదు ఆదిలో స్త్రీ పురుషులను దంపతులుగా చేసి ప్రియులారా ఆదిగాండం 1:28 వచనములో వారిని దీవించినటువంటి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది వివాహములో దేవుని ప్రణాళిక ఏమిటి ఆయన ఆలోచన ఏంటి ఆయన పద్ధతులు ఏంటి అని తెలుసుకోవటం చాలా ముఖ్యం ఒకవేళ కొంతమంది భర్తలు ఈ వాక్యం వింటూ ఉంటే నీ భార్యని ఒక వండామలాగా ఒక సాకలమ్మలాగా నీతో నీ కాళ్ళ దగ్గర పడుకున్న ఒక స్త్రీలాగా ప్రియబడ్డారా నీవు చూస్తూ ఉంటే అది తప్పు అది దేవుని సంకల్పం కాదు తెలుసుకో దేవుని సంకల్పం ఏంటంటే ప్రియబడ్డారా To bring godly offspring is the word used in English Bible. Godly offspring ante devuniki taginatuvandi devuni sandanamunu galaga cheyatanake vivaham anetuvandi ottampadiga vivaham anetuvandi oka vyavastha
దేవుడు ప్రారంభించాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, తెలుగులో ట్రాన్స్లేషన్లో అనువాదనములు పడలారా, ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి అర్థం ఎక్కడో కొద్దిగా కారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. సమ్వేర్ ఇట్ ఇస్ బీన్ లీక్డ్ అవుట్ పడలారా. నేను చదువుతున్నాం ప్రియులారా, తీసుకుంటాం మాలాకి ప్రవృత్తి గ్రంథం, మాలాకి ప్రవృత్తి గ్రంథం 2:15 ప్రియులారా, దేవుడు ఎందుకు కుటుంబాన్ని కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు, ఆయనకి ఉన్న శ్రేష్టమైనటువంటి ఆలోచన ఏంటి విందామా. మాలా గ్రంథం 2:15 దేవుడు మీ మామితో ఏక దేహముగాను ఏకాత్మగాను చేయలేదా? ఈ ఏకత్వం ఉద్దేశం ఏమిటి? దైవ ప్రజలైన మీకు బిడ్డలు కలగవలనే కదా. కనుక మీలో ఎవడను తాను యవనమున పెండ్లాడిన భార్యకి ద్రోహం తలపెట్టుకొనునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరు కూడా మీ యువత్వములో యువతి యువకులుగా ఉన్నప్పుడు పెళ్ళాడిన భార్యకి నువ్వు ద్రోహం తలపెట్టకుండునుగాక. ఏలైనా దేవుడు నిన్ను ఆమెతో కలిపినది, దేవుడు ఆమెను నీతో కలిపినది దేనికి? సంతాన ఉత్పత్తి అని తెలుగులో ఉంది, కానీ ప్రియులారా సంతాన ఉత్పత్తి మాత్రం కాదు, ఆ శ్రేష్టమైనటువంటి అర్థం తెలుగు బైబిల్లో సరిగా లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది ప్రియులారా? గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ అని ఉంటుంది, అంటే దేవునికి తగినటువంటి సంతానమును ఉత్పత్తి, సంతాన ఉత్పత్తి, సంతాన సౌభాగ్యం ఎక్కడి నుంచి? దేవుని నుంచి కలగాలి, దేవునికి తగిన బిడ్డలు కావాలి. అందుకే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రోమన్ కత్తోలిక చర్చిలో ఆర్సియన్ సంఘములో నీవు వివాహం చేయటానికి గుడికి వచ్చినప్పుడు, లేదా మీ పిల్లల వివాహ సందర్భంగా నీవు వయసు వచ్చినటువంటి నవ దంపతులను లేదా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును చర్చికి తీసుకొచ్చినప్పుడు, వివాహము ఆస్వాదించే ముందు గురువులు 3 ప్రశ్నలు వేస్తారు. పెళ్ళయ్యే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం దేవాలయంలో నీవు ఈ 3 ప్రశ్నలకి సవాలుకి జవాబిచ్చావా అని గుర్తుంచుకో. నేను కొన్ని చర్చెస్లో ఈ ప్రశ్న అడిగితే అసలు గుర్తు కూడా లేదు, అటువంటి ప్రశ్న అడిగినట్లే గుర్తు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, గురువులు ఈ వివాహం ఆస్వాదించే ముందు ఆ పెళ్లి కుమారును పెళ్లి కుమార్తెను దగ్గర ముందు నిలబెట్టి స్త్రీ సభను, దేవుని సంఘాన్ని, త్రిత్వగ దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి అడిగే మొదటి ప్రశ్న, ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పేరెత్తి పెట్టి అడుగుతారు, ఒక్కొక్కరిని విడిగా ఇండివిజువల్ అడుగుతారు, కామన్ బిజినెస్ కాదు ఇక్కడ. పేరెత్తి పెట్టి, సపోజ్ ఉదాహరణ చెప్పాలండి, సపోజ్ మీ పేరు అబ్రహాం అనుకోండి, అబ్రహాం, అబ్రహాము ఎటువంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడటానికి పెళ్లి ఆడటానికి వచ్చి ఉన్నావా నువ్వు అని మొదటి ప్రశ్న. అప్పుడు సిగ్గుతో వచ్చి ఉన్నాను, వచ్చి ఉన్నాను అని అంటావు. అమ్మాయి పేరు సారా అనుకోండి, సారాయి ఎటువంటి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా పెళ్లి ఆడటానికి వచ్చి ఉన్నావా నువ్వు అని సరని అడిగితే ఆమెకి ఇంకా సిగ్గు, వచ్చి ఉన్నా, వచ్చి ఉన్నా అంతే, సౌండ్ కూడా సరిగా బయటకు రాదు. ఏమైనా సరే వచ్చి ఉన్నాను అని వారి నోటి నుంచి చెప్పాలి చాలు. అందుకే ఈ రోజులు నేను పెళ్ళి ఆశీర్వదిస్తూ ఉండే పిల్లరా, ఆ మైక్ వాళ్ళ మూతికి పెడతా, ఎందుకు వచ్చి ఉన్నానని చెప్తున్నటువంటి ఆ సవాలుకి జవాబు అందరు వినాలని. 2వ ప్రశ్న, అబ్రహాము నీ పక్కన నిలబెడుతున్నటువంటి ఈ సారాయిని భార్యగా ప్రేమించి ఆమెను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను అని వాడు చెప్తాడు. సేరా, నీ పక్కన నిలబడుతున్నటువంటి నీ అబ్రహాంని ప్రేమించటానికి, భర్తగా స్వీకరించటానికి
నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. తర్వాత వస్తుంది ముసలి పండగ. ప్రిబిల్లారా, ఏంటి మూడ ప్రశ్న? దేవుడు మీకు ప్రసాదించే సంతానమును శ్రీ సభ విశ్వాసానికి దేవుని నియమాలకి ఆధారపడి పెంచటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఇది మూడో ప్రశ్న. కత్తోలిక స్త్రీ సభ విశ్వాసానికి ఆధారంగా అనుకూలంగా దేవుడిచ్చిన నియమాలకి అనగా 10 ఆజ్ఞలకి అనుకూలంగా నీకు దేవుడు ప్రసాదించిన సంతానమును పెంచటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను అని ఈ మూడు ప్రశ్నలకి సరిగా ఆన్సర్ ఇస్తేనే ప్రియమైనారా వివాహము ఆస్వాదించేది గురువులు. ఇదే ఈ మాలకి ప్రవక్త గ్రంథం 2:15 ఇందాక మనం చదివినటువంటి వాక్యం. Offspring for God. ప్రియులారా, కుక్కలకి జంతువులకి పశువులకి పిల్లలు పుట్టినట్టు కాదు. జ్ఞాన వివాహములో దేవుని యొక్క కుటుంబములో త్రిత్వగ దేవుని నామం పేరిట జతపరచునటువంటి దేవుని సృష్టిలో సంకల్పములో సారూప్యములో రూపొందించబడినటువంటి భార్య భర్తల దంపతుల కుటుంబ జీవితము కట్టబడవలసినది. వారికి దేవుడు అనుగ్రహించినటువంటి సంతాన వరములో పుట్టిన జన్మించినటువంటి పిల్లలని పైకి కనిపించి తీసుకురావలసినది. ఇదే గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ అంటే ఇదే దానికి అర్థం. దేవునికి తగినటువంటి సంతానము కావాలి, దేవుని మార్గములో నడిచే సంతానము కావాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే సంతానం కావాలి, దేవుని పట్ల భయభక్తి కలిగిన సంతానం కావాలి, దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటి పిల్లలు కావాలి. అదే దేవుని సంకల్పం కుటుంబానికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంతే మాత్రం కదా బిడ్డలారా, మనం ఇప్పుడు చదవటం లేదు కానీ మీకు తెలుసు మత్తయి సువార్త 19 యేసుక్రీస్తు వివాహ ఉటంపటి గురించి చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే ఎఫెసు రాసిన పత్రిక 5 ప్రియపడలారా, అక్కడ శ్రేష్టమైన ఒక వంశం ఉంటుంది. అదేం తెలుసా? మీ చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇందు మూలమున పురుషుడు తన తల్లి తండ్రులను విడనాడి ఆలికి హత్తుకుని పోవును, వారిరువరు భిన్న శరీరులు కాక ఏక శరీరులయుందురు అని ఒక శ్రేష్టమైనటువంటి అంశం ప్రియపడ్డారా. అక్కడ పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు స్వయంగా బోధించినటువంటి ఆ బోధలు మనం చదువుతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 19 చదువుతామా? 5 బట్టలారా, మత్తయి సువార్త 19:5 యేసుక్రీస్తు స్వయంగా బోధించినటువంటి బోధ. అదేంటి? వివాహం అంటే ఏమిటి? వివాహ ధర్మం అంటే ఏమిటి? జ్ఞాన వివాహం అంటే ఏంటి? ఆ ఉటంపటి అంటే ఏంటి? దానిలో ఎటువంటి సంకల్పము దేవుని చిత్త ప్రకారం జరగాలి? విందామా 5. ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకుని ఉండును, వారి ఇరువురు ఏక శరీరులై ఉందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అనగా స్త్రీ పురుషులు నవదంపతులు తల్లిదండ్రులను విడనాడి, కుటుంబ సభ్యులను విడనాడి, వారిరువరు కలిసి ఏక శరీరులై జీవిస్తున్నటువంటి ఒక సంబంధం, అతి ప్రాముఖ్యమైన, అతి గాఢమైన, చాలా లోతైనటువంటి, ఎవరు వేరుపరచలేనటువంటి ఒక సంబంధం. ఆ సంబంధంలో ప్రియపడ్డారా ఏక శరీరులై ఉంటారు ఉన్నారు అని యేసుక్రీస్తు బోధిస్తూ ఉండగా పుణిత పౌలు గారు ఎఫెసు రాసిన పత్రికలో 5 కూడా ఇదే మాట బోధిస్తూ ఉండగా, అందే మాత్రం కదా పిల్లరా, ఆది గాంఠములు కూడా ఇదే మాట ఉంటుంది. ఎంత శ్రేష్టమైన మాట చూడు. దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి ప్రియ పిల్లరా,
పునిత పౌలు గారు తెస్సలోనికా పత్రికలకు రాసినటువంటి మొదటి పత్రికలో 5:23 ప్రియులారా, అక్కడ ఒక మనిషిని దేవుడు సృష్టించినది శరీర మనస్సు ఆత్మ ఇది మూడుతో దేవుడు చేశాడు అని వాక్యములో ఉంది. అనగా నీకేముంటుంది? నీకు ఒక శరీరం ఉంటుంది, నీకు ఒక మనస్సు ఉంటుంది, నీకు ఒక ఆత్మ ఉంటుంది. ప్రియులారా, దేవుని పోలికలో సృష్టించబడిన ఒక వ్యక్తి వివాహ కలయిక అంటే జంతువులు పశువులు కలిసినట్లు కాదు, జంతువుల పశువుల కలయిక కాదు, దేవుని బిడ్డల వివాహ కుటుంబ సంబంధం వారి జీవితం వారి కలయిక. ప్రియులారా, అక్కడ నేను ఇంతా చెప్పాను కదా, మొదటి దశలోనిక 5:23 ఒక మనిషి అయినటువంటి నీకు శరీరం ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది అంటే ఈ మూడు అంశాలతో కలవాలి ఒక భార్య ఒక భర్త. ఏంటి కలయిక? ప్రియులారా, నంబర్ వన్ అక్కడ శారీరక కలయిక ఉండాలి, రెండవది మానసిక కలయిక కావాలి, మూడవది ఆధ్యాత్మికమైనటువంటి కలయిక కావాలి. ఎ ఫిజికల్ యూనియన్, ఎ స్పిరిచువల్ యూనియన్ అండ్ ఎ సైకలాజికల్ యూనియన్. ఇదే జంతువులకి పశువులకి మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకత. జంతువులకి కేవలం శారీరక కలయిక మాత్రమే ఉంటుంది. ఎక్కడ కావాలంటే జంతువులు పశువులు కలుస్తాయి. అక్కడ మానసికమైనటువంటి ఒక ప్రేమ ఇష్టం లేదు, అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ యూనియన్ ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక కలయిక సంకల్పము అక్కడ లేదు. కానీ హే మనిషి, నీకున్న ప్రత్యేకత ఏంటంటే నీకు శరీరం ఉంటుంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఒక భార్య భర్త ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి కలయిక సంబంధం ఎలాంటిదంటే ప్రియపడ్డారా, నెంబర్ వన్ శారీరక కలయిక కావాలి, వెరీ గుడ్, అది నా ప్రాబ్లం. రెండోది ఏంటంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమతో మానసికమైనటువంటి ఐక్యము ఒక కలయిక ఉండాలి. మూడవదిగా ఆ స్త్రీ పురుషులు భార్య భర్తలు ఇద్దరు ఒకే ఆత్మయందు ఒకే దేవుని యందు ఒకే స్పిరిట్లో ఆధ్యాత్మికమైనటువంటి ఒక కలయికలో ఏకమవ్వాలి. ఇదే యాక్చువల్లీ దేవుని సంకల్పమైనటువంటి కుటుంబం. ఎక్కడైతే బిడ్డలారా ఈ శారీరక కలయిక ఆధ్యాత్మిక కలయిక మానసికమైనటువంటి ప్రేమతో కూడినటువంటి కలయిక ఉంటుందో ఆ కుటుంబములో నేను ఇందాక చెప్పినట్లుగా గాడ్లీ ఆఫ్స్ప్రింగ్స్ పుడతారు, దేవుని నుంచి సంతాన ఉత్పత్తి కలుగుతూ ఉంది. లేకపోతే ఆ సంతానం పుట్టేది దేవుని నుంచి కాదు, మనిషి నుంచి పుడతారు. ఎలా? జంతువులకి పశువులకి పిల్లలు పుట్టినట్టు. నీ ఎందుకీ మాట అంటున్నాను ప్రియపడ్డారా, నాకు ఎన్నో కుటుంబ సమస్యలు నాకు తెలుసు. నా వ్యక్తిగత మినిస్ట్రీలో కౌన్సిలింగ్లో రకరకాల కారణాల వలన ప్రియపడ్డారా భార్యకి భర్తతో కలవాలని కూడా ఇష్టం ఉండదు, అసహించుకుంటుంది. కానీ తప్పదు, నేను ఆల్కహాల్ మందు తాగటం ఒక పాపమని అది తప్పని, ఆల్కహాల్ ఇస్ ఈవిల్ అని నేను పోయిన శనివారం ఆదివారం నేను 2 ఎపిసోడ్ ఇచ్చాను. ఓకే, అందులో నేను ఈ విషయం నేను చెప్పాను కాబట్టి నేను ఇక్కడ మళ్ళా రిపీట్ చేయట్లా. రకరకాల పాపపు పరిస్థితి వలన, రకరకాల భర్తల చెడు అలవాటు వలన, రకరకాల మానసికమైనటువంటి అసహించుకోవటం వలన, ఇష్టం లేకపోవటం వలన ప్రియులారా చాలా కుటుంబాలు ఏం జరుగుతుందంటే దేవుని సంకల్పమైనటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక కలయిక లేదు. ఏ కలయిక మాత్రమే ఉంటుంది? కేవలం జంతువులాగా పశువులాగా శారీరకంగా కలిసే ఒక్క సంబంధం మాత్రమే జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏది లేదు, స్పిరిచువల్ యూనియన్, దేవుని ఆత్మలో దేవుని ప్రసన్నతలో ఉన్నటువంటి కలయిక లేదు. చాలా కుటుంబాలలో లేవు.
రెండవదిగా భార్యవర్తల మధ్యలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఒక ప్రేమ, నిజమైనటువంటి ఒక ఇష్టం, నిజమైనటువంటి ఒక మానసిక ఐక్యం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఎందుకు అన్యులని పెళ్లి చేసుకోవద్దు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉందంటే, మరి ముఖ్యంగా నూతన నిబంధన నేర్పిస్తుందంటే, ప్రియపడ సహోదరి, ప్రియ సహోదరులారా, అన్యులను పెళ్లి చేస్తుంటే నంబర్ వన్ శారీరక కలయిక జరుగుతూ ఉంది. నో ప్రాబ్లం, నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కాబట్టి, నీవు ప్రేమ బంధములో పడ్డావు కాబట్టి, ప్రియులారా, నీకు మానసిక కలయిక కూడా ఉండవచ్చు. కానీ ఏది లేదు, ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ సంబంధమైన ఒక కలయిక ఉండదు. ఎందుకు? అన్యులు మనము నమ్ముకున్నటువంటి నిజమైనటువంటి సత్య దేవుణ్ణి నమ్మకోవటమా, ఆజ్ఞలు పాటించటమా, ఒకే దేవుని ఆరాధించటమా, ఒకే దేవుణ్ణి స్తుతించటమా, ఒకే దేవుని ఆరాధన విధానములో పాల్గొవటమా? లేదు. అక్కడ ఏది లేదు? స్పిరిచువల్ యూనియన్ లేదు. ఫిజికల్ యూనియన్ ఉంది, శారీరక లేఖలు ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇష్టపడింది, ఇష్టపడ్డావు కాబట్టి, ప్రేమించావు కాబట్టి మానసిక యూనిటీ ఐక్యత కూడా ఉంది. కానీ స్పిరిచువల్ యూనియన్ అక్కడ లేదు. అనగా అక్కడ దేవుని ప్రసన్నత ఉండదు, అక్కడ దేవుని ఆశీర్వాదము లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ప్రసన్నత అక్కడికి లేదు కాబట్టి ఏమవుతుందంటే, ప్రియపడలారా, జ్ఞానస్నానం వలన కానీ, భద్రమన అభ్యంగం వలన కానీ, పాప సంకీర్తనం వలన కానీ, దివ్య సుప్రసాదం వలన కానీ, జ్ఞాన వివాహానికి సిద్ధపడుతున్న ఒక దేవుని బిడ్డ, గమనించండి, ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ చర్చిలో వివాహం, జ్ఞాన వివాహము, మ్యారేజ్ సెరమనీ, మ్యారేజ్ అస్ ఎ సాక్రమెంట్ నీకు జరిగే ముందు ఆల్రెడీ నీకు ఎన్ని ఉన్నాయి? నీకు 4 సాక్రమెంట్స్ ఆల్రెడీ నీవు పొంది ఉన్నావు, 4 ఆభ్యంగాలు నీవు కలిగి ఉన్నావు. ఏంటి 4 ఆభ్యంగాలు? వాట్ ఆర్ ద 4 సాక్రమెంట్స్? నెంబర్ 1, నీవు ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానస్నానం పొంది ఉన్నావు. నీటి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీవు జ్ఞానస్నానం పొంది ఉన్నావు. కాబట్టి మొదటి సాక్రమెంట్ నువ్వు స్వీకరించావు, వెరీ గుడ్, దేవుని బిడ్డగా మారావు. రెండవదిగా నీకు వయసు వచ్చినప్పుడు నీవు భద్రమన అభ్యాంగం అనేటువంటి రెండవ సాక్రమెంట్ కన్ఫర్మేషన్ నువ్వు పొంది ఉన్నావు. మూడవదిగా పాప సంగీతమైనటువంటి 3వ సాంఖ్యం నీవు స్వీకరించి ఉన్నావు. 4వదిగా హోలీ కమ్యూనియన్, దివ్య సప్రసాదం అనేటువంటి 4వ సాంఖ్యం, 4th సాక్రమెంట్ నువ్వు ఆల్రెడీ పొంది ఉన్నావు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, ఈ 4 సాక్రమెంట్స్ పొంది ఉన్నటువంటి ఒక ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ బిడ్డ, ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది ప్రియులారా? ఈ ఏ సాక్రమెంట్స్ లేకుండా, ఈ ఎటువంటి పవిత్రత లేకుండా, ఈ ఎటువంటి ఆభ్యంగనములు లేకుండా, ఈ ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఉన్నటువంటి ఒక అన్యుణ్ణి నీవు చేసుకుంటే నీకు వాడకి, నీకు ఆమెకున్న ప్రత్యేకత ఏంటంటే, ప్రియపడలారా, బైబిల్లో ఇద్దరు ఆదాములు, ఆదాములు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దర్ ఆర్ 2 ఆడమ్స్ ఇన్ ద బైబిల్. ప్రియపడలారా, పుణిత పౌలు గారు రోమపత్రిక ప్రజలకు రాసిన లేఖలో ఈ 2 ఆడమ్స్ ఉన్నారు. ఈ మొదటి ఆడమ్ ఏంట ప్రియపడలారా, నిజంగా ఏదైనా తోటలో దేవుని యొక్క సృష్టి వలన ఆయన రూపొందించినటువంటి ఆదాము, ఏవమ్మ అనేటువంటి ప్రియులారా మొదటి ఆడమ్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆడమ్కి ప్రత్యేకత ఏంటి? సైతాను శోధనకి లొంగిపోయి పాపం కట్టుకుని దేవునికి విరుద్ధంగా
తిరుగుబాటు చేసినటువంటి మొదటి మనిషియే ఈ ఆదాము. వెరీ గుడ్. ఆదాము ఎవరికి సూచన? ఈ లోకానికి సూచన, పాపానికి సూచన, లైంగిక ఆసక్తులకు సూచన, తిరుగుబాటుకు సూచన, సైతానికి బిడ్డలకు సూచన, అన్ని విధములైనటువంటి లోక సంబంధన వ్యవహారానికి సూచన. మొదటి ఆదం, ఫస్ట్ ఆడం. కానీ బైబిల్లో రెండవ ఇంకొక ఆదాము ఉన్నాడు. సెకండ్ ఆడం ఇస్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆది మనిషి అవిధేయత్వ మూలమున ప్రపంచములో సంజాతమైనటువంటి ప్రవేశించినటువంటి ఆ పాపమును శాపమును రెండవ ఆదామైనటువంటి యేసు క్రీస్తు విధేయత్వ మూలమున తన సర్వపాటల మరణమున పూర్తిగా తొలగించి పాపానికి హేతు అయినటువంటి సైతాన్ని తెగనరికి వినాశనము చేసి మోయబడినటువంటి పరలోక రాజ్యం నీకోసం నా కోసం తెరచి దేవుని సొంత బిడ్డలుగా మార్చినటువంటి రెండవ ఆదాము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని ఏం జరుగుతూ ఉంటుంది? విఆర్ రీబోర్న్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని పౌలుగారు చెప్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తునందు నూతనత్వం కలిగినటువంటి బిడ్డ నువ్వు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములోను జీవజలములోను పాపములు కడిగివేయబడి ఆత్మతో అభిషేకించబడినటువంటి నూతన జన్మం, న్యూ క్రియేషన్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ పౌల్ యూజెస్. నూతన సృష్టివై ఉన్నావు నువ్వు. ఎవరు? ఎవరి ద్వారా? రెండవ ఆదమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టివై నువ్వు మారి ఉన్నావు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీవు యేసుక్రీస్తునందు నూతన సృష్టి అనే ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని పరిగణలారా మనం పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నామన్నమాట. అందువలన మొదటి ఆదాము, రెండవ ఆదాము ఈ మతాంతర వివాహములో కలుస్తారు. మతాంతర వివాహములో ఒక రోమన్ క్యాథలిక్ బిడ్డ రెండవ ఆదాము నుండి యేసుక్రీస్తులో నూతన సృష్టివై మారి దేవుని కుమారుడుగా కుమార్తెగా మారి పెళ్లికి సిద్ధపడుతూ ఉంటే ఇదిగో మతాంతర వివాహానికి నీవు కలవబోయే వ్యక్తి రెండవ ఆదాము వలనటువంటి యేసుక్రీస్తు రక్తములోను జీవజలములోను నూతనీకరించబడిన నూతన వ్యక్తి కాదు. ఎందుకు? అన్యుడు కాబట్టి, అన్యురాలు కాబట్టి యేసుక్రీస్తు నూతనత్వం లేదు. ఈ సాక్రమెంట్స్ లేవు, అభ్యంగాలు లేవు. ఎలా ఉంటాడు? లోక సంబంధమైన, పాప సంబంధమైన మొదటి ఆదాముకు సంతతిగా జీవిస్తున్న వాడిని, ఒక వ్యక్తిని నీ పెళ్లి చేసుకుంటే ప్రియపడ్డారా, ఈ దేవుని సంకల్పము అక్కడ కలవదు. దేవుని సంకల్పము అక్కడ పరిపూర్తి అవదు. ఈ స్పిరిచువల్ రహస్యం ప్రియులారా, వివాహ సంబంధం వచ్చినప్పుడు, వివాహ ఆలోచన వచ్చినప్పుడు చాలా మందికి ఈ బుద్ధి ఉండదు. అక్కడ కేవలం కొన్ని ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. అదేంటి? అబ్బాయి అందంగా ఉన్నాడా, అమ్మాయి అందంగా ఉందా, ఒకటి. రెండవది, ఉద్యోగం ఉందా, ఉద్యోగం డబ్బులున్నాయా. మూడవది, ఇల్లుందా, పొలం ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా. మూడవది. నాలుగవది, మా కులమా మా జాతీయ, మా కులమా మా జాతీయ. ఇటువంటి కొన్ని లోక సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన ఆలోచనలు తప్ప నేను చెప్పినటువంటి నీ ఇంటికి అడుగుపెట్టబోయే కోడలు, మీ ఇంటికి అడుగుపెట్టబోయే నీ అల్లుడు, నీ భార్య, నీ భర్త యేసుక్రీస్తునందు నూతన వ్యక్తిగా మారినటువంటి, నూతన ఆదాముకు తగినటువంటి, యేసుక్రీస్తుకు తగిన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారా లేదా అని ఎవరు ఆలోచిస్తారండి? కొన్ని రోమన్ క్యాథలిక్ చర్చ్ తల్లిదండ్రులకు కూడా ఈ బుద్ధి లేదు. ఇక్కడ నాకు తెలుసండి, రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఇన్ని అభ్యంగాలు పొంది రెండవ ఆదామైన యేసుక్రీస్తు నూతన జీవితం పొందినటువంటి తల్లిదండ్రులే
వాళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకుని అన్నిలకు ఇచ్చి పెళ్లి చేపించే వాళ్ళు ఇప్పుడు కూర్చొని కన్నీరి మునుగ ఏడుస్తున్న వాళ్ళు నాకు తెలుసు. స్వామి పొరపాడైపోయింది స్వామి, స్వామి తప్పు చేశాను స్వామి, ఇంకా మారు మనస్సు కావాలని ప్రేయర్ చేయండి స్వామి అని. ప్రియులారా, దేవుని ప్రార్థన మందిరాలను కన్నీటితో తుడిచినటువంటి బిడ్డలు నాకు తెలుసు. దేవుని పవిత్రమైనటువంటి పూజా పీఠము కన్నీటితో తడిపినటువంటి తల్లిదండ్రులు నాకు తెలుసు. గమనించండి, షర్ట్లు డ్రెస్సులు వస్తువులు కార్లు వాహనాలు అన్నీ కూడా కొనుక్కోవచ్చు, పాడైపోతే మార్చవచ్చు, ఇదేది శాశ్వతం కాదు. కానీ ఒక వ్యక్తి జీవితంలో సర్వశ్రేష్టమైనటువంటి ఒకే ఒక్కసారి మాత్రం చేస్తున్నటువంటి ఎంపిక ఏంటి? నీతో సహచారిగా సహభాగిగా మరణం వరకు అందే శ్వాసం వరకు ఉండవలసినటువంటి ఒక భార్య ఒక భర్త. నీవు కళ్ళు మూసే వరకు మరణం వరకు నిన్ను చూసుకోవలసినటువంటి నీ ఇంట్లో ఉండబోతున్నటువంటి నీ కోడలు నీ అల్లుడు, ఆ ఎంపిక మాత్రం సరైనది కాకపోతే, ఆ ఎంపిక మాత్రము కరెక్ట్ కాకపోతే చచ్చే వరకు నువ్వు ఏడుస్తావు. నా ఒక చిన్న ప్రశ్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నువ్వు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తావే, నీవు కొంటున్న కూరగాయలు ఈ కరోనా మహమ్మారి వలన ఇప్పుడు కూరగాయలకు అన్నింటికి రేటు పెరిగిపోయాయి, అయినా సరే పెరిగి వెళ్ళారా, ఒక కూరగాయలు ఏమైనా కానీ ఒక టమాటానా లేదా సబ్జీ అయినా లేదా దోసకాయనా ఏమైనా కానీ పెరిగి వెళ్ళారా, నీవు కొంటున్నటువంటి కూరగాయలు అది పుచ్చిపోయినా వాడిపోయిందా ఎండిపోయిందా పాడైపోయిందా మంచిగా ఉందా, నీవు ఇస్తున్నటువంటి డబ్బులకి సరైనటువంటి విలువ కలిగినటువంటి మంచి కూరగాయలు కొంటున్నావా లేదా అని దాన్ని కింద మీద ఎత్తి దించి ఒత్తి నెక్కి చూస్తావా లేదా? చూస్తావే. ఆఫ్టర్ ఆల్ కూరగాయలు రెండు మూడు రోజులే, ఎక్కువ పోతే ఒక వారం పాడైపోతుంది నువ్వు అది కూర చేయకపోతే. బట్టల షాపుకు వెళ్ళి షర్ట్లా ప్యాంట్లా డ్రెస్సులా చీరలు కొనుక్కుంటావే, అది ఎత్తి దించి లాగి పీకి ఇది బాగుందా బాగలేదా మందంగా ఉందా పలచగా ఉందా కలర్ బాగుందా ఉడికితే కలర్ పోతుందా ఇది ఇస్త్రీ వేస్తే కాలిపోతుందా, ఇవి అన్ని ఎంత చక్కగా పరిశీలించి కొనుక్కుంటావు. నీ షర్టు మీ ప్యాంటు నీ చీర మీ జాకెట్ బిడలారా, ఒక డ్రెస్ ఎన్ని సంవత్సరాలు వాడుకుంటావు? కేవలం 1 or 2, 3, 4 years, ఎక్కువగా పోతే. ఇటువంటి తాత్కాలికమైనటువంటి నశించిపోతున్న వస్తువులని ఇంత శ్రద్ధతో జాగ్రత్తగా పరిశీలించి ఇంటికి కొనుక్కొస్తున్నటువంటి నువ్వు మరణం వరకు నీతో ఉండవలసినటువంటి భార్య సంగతి భర్త సంగతి, నీ ఇంటికి వారసుడుగా రాబోతున్నటువంటి నీ కోడలిని అల్లుణ్ణి ఎంత జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలండి, ఎంత జాగ్రత్తగా వాళ్ళ విషయాన్ని పరిశీలించాలండి, వాళ్ళు ఎలా పెరిగారు ఎక్కడ పెరిగారు దైవభక్తి ఉన్నో లేదా వారు దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారా లేదా. ప్రియులారా, అటువంటి ఎంపికలో ఒక విషయం గమనించండి, రాజీ పడేది లేదు, రాజీ పడేది వద్దు, ఏడుస్తావు నువ్వు. అందుకే పరిశుద్ధ గ్రంథం పలుకుతూ ఉంటుంది, దేవుని బిడ్డలు దేవుని బిడ్డలనే పెళ్లి చేసుకోవాలి, ఒక రోమన్ క్యాథలిక్ బిడ్డ రోమన్ క్యాథలిక్ బిడ్డనే పెళ్లి చేసుకోవాలి, దేవుని కృపలో శారీరక మానసిక ఆధ్యాత్మిక కలయికలో సంతోషమొత్తం ఆనందమొత్తం నువ్వు జీవించాలని అనుకుంటే అందుకే పరిశుద్ధ గ్రంథం ప్రియబిడ్డలారా ఎంత స్పష్టంగా నన్ను నేర్పిస్తూ ఉంది అంటే బిడ్డలారా తీసుకుంటామా. పుణ్యత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14:15-2 వచనాలు. పుణ్యత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14:15 వచనాలలో
ఎంత చక్కటి హెచ్చరిక పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. విందామా? అవిశ్వాసులతో కలిసి ఒంటరిగా పనిచేయకుడు. అవిశ్వాసులతో కలిసి నీ ఒంటరిగా పనిచేయవద్దు. ఏలైనా నీతి అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు? నీతి అవినీతి రెండు ఎట్లు కలిసి ఉండగలవు? చీకటి వెలుతురు ఎట్లు ఒక చోట కలిసి ఉండగలవు? ఆ చీకటి వెలుతురు రెండును ఎలా కలిపి పెడతావు ఒక దగ్గర? క్రీస్తుకు సైతానుతో ఏమి సంబంధము? దేవుని బిడ్డలకి అనగా ఇంతక చెప్పాను కదా, యేసు క్రీస్తు రెండవ ఆదాముల నూతనీకరించబడినటువంటి రీబోర్న్ ఇన్ జీసస్ క్రైస్ట్ లో ఉన్న బిడ్డలకి అటువంటి ఏ నూతనత్వం లేనటువంటి అన్నుడికి ఏ సంబంధం? ఈ దేవుని నియమాలు గాని దేవుని ఆజ్ఞలు గాని ప్రియులారా దేవుని వాక్యములు గాని నీ కూతురు కొడుకుల వివాహ సంబంధాల దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించాలి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క ఆర్సీఎం కుటుంబ సభ్యులు ఎందుకంటే ఇది ఏది కూడా శాశ్వతం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంగ్లీష్లో కొన్ని ఆపోజిట్స్ అంటారు మనం. ఆపోజిట్స్ అంటే విపరీతమైన స్వభావం కలిగినటువంటి వస్తువులని ఆపోజిట్స్ అంటారు మనం. అవి కలిసి ఉండవు. నెంబర్ వన్ చీకటి వెలుతురు, ఇది రెండు నీవు ఎంత చేసినా నువ్వు కలిపి పెట్టలేవు. వెలుగు ఉంటే చీకటి అప్రత్యక్షమవుతుంది, వెలుగు లేకపోతే చీకటి ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. రెండు కలిపి నువ్వు పెట్టలేవు. రెండవదిగా వాక్యం వెలుగుతుండలారా, నీవు కలిపి ఉంచలేనటువంటి రెండవ విపరీత స్వభావం కలిగినటువంటి రియాలిటీసే నిప్పు, నీళ్ళు. ఇవి రెండింటికి విపరీతమైనటువంటి స్వభావాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఒక దగ్గర రెండింటిని కలిపి ఉంచలేవు. నీళ్ళుంటే నిప్పు ఆరిపోతుంది, నిప్పు బలంగా అది మండుతూ ఉంటే అగ్ని అది ఆవి అయిపోతూ ఉంటుంది, ఆవిరి అయిపోతూ ఉంటుంది, కానీ అది నిలబడదు. వాటికన్న స్వభావము అదే. మూడవది ఇక్కడ పౌలు గారు ఎంత చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు, అదేంటంటే దేవుని బిడ్డలకి అవిశ్వాసులకి, దేవుని బిడ్డలకి అన్యులకి. మొదటి ఆదాముకి రెండవ ఆదాముకి ఎటువంటి పోలిక లేదో అని పౌలు తెలియజేస్తూ ఉండే అన్యుల వివాహ సంబంధం, అన్యులతో వివాహం, అన్యులతో పెళ్ళి, అది ప్రియులారా దీనికి సరసమానమైనదే అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలివిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా. అంతే మాత్రం కాదు, ముందు చదువుతాం ప్రియులరా, ఇదే అధ్యాయంలో రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 6:17-18 ఇది రెండు చదివితే ప్రియులరా అక్కడ ఇంకా మనకు బుద్ధి కలిగించు మంచి మాట అక్కడ వాక్యం పలుకుతుంది. వింటామా? కనుక మీరు వారిని విడవలను, వారి నుండి వేరు పడపవలను, అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధము ఉంచుకొనుకొడు, అప్పుడు మేము చేరదీసెదను, మీకు నేను తండ్రిని అగుదును, మీరు నా బిడ్డలు అగుదురు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా అక్కడ ఏం పలుకుతుంది? ఇటువంటి వాటి నుంచి దూరంగా ఉండు, అపవిత్రమైనది ముట్టుకోకూడదు, అప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. అంతే మాత్రంగా వాక్యం పలుకుతుంది, నీవు నా బిడ్డలు అవుతావు, నేను మీ దేవుడని. ప్రియులారా ఎంత మంచి సంబంధం చూడు, ఎంత మంచి సంబంధం చూడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. మరొకసారి వాక్యం వింటామా? ఇది చాలా బాగుండే బిడ్డలారా. 17:18-2 కనుక మీరు వారిని విడవవలెను, వారి నుండి ఏర్పడపవలెను. మీరు వారిని విడవాలి, విడిచిపెట్టాలి, వేరుపరపబడాలి అంటే యు హావ్ టు గెట్ సెపరేటెడ్. ఎస్, కంటిన్యూ. అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధమును ఉంచుకొనుకోడు. ప్రియులారా దేవునికి సంబంధమైన పరిశుద్ధత లేనటువంటి ఎటువంటి అన్యులతో గాని అటువంటి వాళ్ళతో లోక సంబంధం దానితో నీవు సంబంధం పెట్టుకోవద్దు.
ఎస్ అలా చేస్తే అప్పుడే మిమ్ము చేరదీసేదను అప్పుడే నేను నిన్ను చేరతీస్తాను నా దగ్గరికి పిలుస్తాను నా సొంత వాళ్ళగా మారుస్తాను యు విల్ బి డ్రోన్ క్లోజ్ టు మీ ఎస్ ఇంకా మీకు నేను తండ్రిని అగుదును నేను మీకు తండ్రివై ఉంటాను మీరు నా బిడ్డలు అగుదురు నీవు నా బిడ్డలు అవుతారు అని సర్వశక్తిమంతుడు ప్రభు పలుకును శక్తివంతుడైన సర్వశక్తివంతుడైన ప్రభు పలుకుతున్నాడు హలో ఇది బెన్నిఫార మాట కాదే ఇది బెన్నిఫార మాట కాదు సర్వశక్తివంతుడైన ప్రభు పలుకుతూ ఉన్నాడు ఇలా వేరుపరచబడాలి ఒక ఆర్సిఎం కుటుంబం ఇలా నడిపించబడాలి ఒక రోమన్ క్యాథలిక్ బిడ్డ ఇలా పరిశుద్ధంగా ఉండాలి జ్ఞానస్నానం పొందిన ఒక దేవుని బిడ్డ అది నువ్వు చేస్తే వాక్యం పలుకుతూ ఉంటుంది నువ్వు దేవుని దగ్గరికి చేరుతావు చేరుతావు కాదండి బిడ్డలారా కరెక్ట్ వర్డ్ ఏంటి నిన్ను ఆయన తన దగ్గరికి చేర్చుకుంటాడు వావ్ ఎంత మంచి మాట చూడండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఎంత మంచి మాట చూడు అలా చేర్చుకోబడినటువంటి నువ్వు ఎలా ఉంటావు ఆ దేవునికి తగిన బిడ్డలుగా ఉంటావు ఆయన నీకు దేవుడవై ఉంటావు ఇదే రోమన్ క్యాథలిక్ చర్చ్ దేవుని బిడ్డల కుటుంబ జీవితం వివాహం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అలా చేర్చబడినటువంటి ఒక కుటుంబం అటువంటి దేవుని బిడ్డల వివాహం మీరు చూసి ఉండవచ్చు నేను చెప్పక్కర్లేదు ప్రియబిడ్డలారా ఎలా ఆశీర్వదించబడుతూ ఉంటుంది దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతూ ఉంటుంది దేవుని యొక్క ప్రతినిధి అయినటువంటి అపర క్రిస్తే అని పిలువబడుతున్నటువంటి గురువుల హస్తాభిషేక ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడుతూ ఉంటుంది బైబిల్ని త్రిత్వ దేవుణ్ణి సాక్షిగా నిలబెట్టి ఆశీర్వదించబడుతూ ఉంటుంది నీ తాళి ఆశీర్వదించినప్పుడు కాని ఉంగరాలు ఆశీర్వదించినప్పుడు కాని దండలు ఆశీర్వదించినప్పుడు కాని నీ కాల మెట్టలు ఆశీర్వదించినప్పుడు కాని నీ వాగ్దానం చేతుల మీద చేయివేసి వివాహ ఉటంబడిగా చేసినప్పుడు కాని అవి అన్నీ కూడా తండ్రి దేవుని నామం పేరిట పిత పుత్ర పవిత్రాత నామం పేరిట ఆస్వాదించబడుతూ ఉంటే ఎంత శ్రేష్టమైనటువంటి దేవుని ప్రణాళికలో బంధించబడుతూ ఉంటుంది కలపబడుతూ ఉంటుంది జతపరచబడుతూ ఉంటుంది ఒక దేవుని బిడ్డల కుటుంబం ఇదే ఆ జ్ఞాన వివాహం అనేటువంటి పేరుకి అర్థం సాక్రమెంటల్ మ్యారేజ్ జంతువుల కలయిక కాదు సాక్రమెంటల్ మ్యారేజ్ ఆ సాక్రమెంటల్ మ్యారేజ్ ఎక్కడ జరుగుతూ ఉంది పరిశుద్ధ దివ్య బలిపూజ మధ్యలో జరుగుతూ ఉంటుంది రోమన్ క్యాథలిక్ చర్చ్ బిడ్డలకు తెలుసు ఆర్సిఎం సంఘస్థులకు తెలుసు ప్రియబిడ్డారా పితాపుత్ర పవిత్రాంత నామమునని చెప్పి పరిశుద్ధ బలిపూజ ప్రారంభించి సువిశేష పఠనం వరకు అంటే వాక్యార్చన వరకు ముగించిన తర్వాతనే వివాహం ఆశీర్వదించబడుతుంది వివాహం ఆశీర్వదించబడిన వెంటనే ఏ కర్మముంది అర్పణ నవదంపతులు వెళ్ళి వారి జీవితమే వారు కలిసి జీవించబోతున్నటువంటి వారి సంసార జీవితమే వారి శారీరక కలయిక మానసిక కలయిక ఆధ్యాత్మిక కలయిక దేవునిలో ఉండాలని దేవునితో ఉండాలని ఆయనలో జరగాలని చరించాలని వారు కానుకలు తెచ్చేస్తారు ఆ కానుకలను బలిపీఠం మీద కానుకగా అర్పించి
పరిశుద్ధ బలిపూజ గురువులు కొనసాగిస్తాడు. ప్రియులారా, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ సెయింట్ జాన్ పాల్ సెకండ్, రెండవ భక్తినాథు పాప్పు గారి యొక్క పునీత జాన్ పాల్ సెకండ్ గారి మాటలలో, అన్ని ఆరాధనల కంటే శ్రేష్టమైన ఆరాధన పరిశుద్ధ దివి బలిపూజ. హోలీ యూకరిస్ట్ ఇస్ అ సమ్ అండ్ సబ్మిట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ వర్షిప్. పరిశుద్ధ బలిపూజ కంటే శ్రేష్టమైన ఇంకొక ఆరాధన లేదు. ఎందుకంటే అక్కడ రెండవ ఆదామైనటువంటి యేసు క్రీస్తు శరీర రక్తములే మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఆశీర్వదించబడుతూ ఉంది, అది విభజించబడుతూ ఉంటుంది, అందరు పంచుకుంటున్నాము. ఆయన శరీరం ద్వారా పోషించబడుతూ ఉన్నాము. ఆయన రక్తము ద్వారా మనము అది పానం చేయటం ద్వారా మనము బలపరచబడుతూ ఉన్నాం. అందుకే ఈ మ్యారేజ్ బికమ్స్ హోలీ. ఈ పెళ్ళిని, ఈ వివాహాన్ని పలువురు ఏమంటున్నారు, పరిశుద్ధముగా ఉంచాలి. హలో, పరిశుద్ధముగా ఉంచాలి. తీసుకుంటాం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14 తీసుకున్నాంలారా. పుణ్యత పౌలు గారు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 తీసుకుందాం. అక్కడ చక్కటి మాట పలుకుతూ ఉంటుంది, అన్ని జాతుల వారులలో, అన్ని కులాల వాళ్ళలో, అన్ని సమాజములో కూడా వివాహము అన్నిటికంటే ఘనమైనది, శ్రేష్టమైనది. అంతే మాత్రం కాదు, నీ వివాహ మంచం, యువర్ మ్యారేజ్ బెడ్, నీ బెడ్రూమ్, భార్యా భర్తల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కలయిక జరుగుతూ ఉన్న నీ మ్యారేజ్ బెడ్రూమ్ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎందుకో నీవు వివాహమైనటువంటి సంఖ్యము పరిశుద్ధ బలిపూజలో ఆశీర్వదించబడిన పరిశుద్ధపరచబడినటువంటి దంపతులు కాబట్టి నీ జీవితం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవునికి స్వీకారమైనటువంటి ఒక సంబంధంగా ఉండాలని అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది. విందామా 4వ వచనం. వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను, వివాహ బంధము నిష్కలంకమైనదిగా ఉండవలెను, ఏలైనా అవినీతి పనులను వ్యభిచారులను దేవుని తీర్పునకు గురియగుదురు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది పవిత్రంగా కాపాడబడాలంటే, అది పరిశుద్ధంగానే ఉంచుకోవాలంటే, అది అన్యుల సంబంధములో నీవు పవిత్రంగా కాపాడలేవు. మతాంతర వివాహములో ఈ పవిత్రంగా కాపాడే ప్రసక్తియే లేదు. నన్ను ఎలా పవిత్రంగా కాపాడుతావు, ఎలా పవిత్రంగా కాపాడుతావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలు శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి కలయికలో ఒకే కుటుంబముగా జతపరచబడి తండ్రి కుమార పవిత్రాత్మ దేవుని నామం పేరిట ఆశీర్వదించబడి దేవునిలో నూతన కుటుంబం వారు ప్రారంభించినప్పుడు దేవుడే వారికి మధ్యలో ఉండి వారిని నడిపిస్తాడు. వారికి శక్తిగా, తోడుగా, నీడగా, వారి బాధలలో, వేదనలో, కన్నీటిలో, ఇబ్బందులో పరిపడారా ఎలా ఉంటాడని వాక్యం పలుకుతుంది. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో గుమిక్కూడుదురో వారి మధ్య నేనే ఉంటాను. తీసుకున్నాంలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనము 19వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం వాక్యం పలుకుతుంది. ప్రియులారా, ఈ ఐక్యత, ఈ కలయికలు ఉన్నటువంటి శ్రేష్టమైన అంశం ఇదే. విందాం. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనసులై ఏమి ప్రార్థించినను పరలోకముందున్న నా తండ్రి వారికి అది వస్తుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, భూలోకమున ఇద్దరు కలిసి ఉండి నా నామములు ఏది అడిగినను అంటే, ప్రియులారా, ఆ ఇద్దరు ఎవరంటే దంపతులే, భార్యాభర్తలే. ఎందుకంటే ప్రియులారా, ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం పలికినటువంటి ఆ నెక్స్ట్ చాప్టర్లో ఉంటుంది. ఏది? 19వ అధ్యాయంలో
వివాహము సంబంధమైనటువంటి ఉటంపడి గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. చాలా దగ్గర దగ్గర ఉంటుంది ఈ రెండు. ఈ ఇద్దరంటే నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కూర్చొని ప్రేమ చేయటం కాదు. బైబిల్ పరమైనటువంటి దైవశాస్త్ర సంబంధమైనటువంటి దీని అర్థం ఏంటంటే, ప్రియులారా, నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వు ప్రేమించినటువంటి అన్యుల అమ్మాయిలు అబ్బాయిలు కాదు, శారీరక మానసిక ఆధ్యాత్మిక కలయికలతో దేవుని పరిశుద్ధ నామం పేరిట మనం ఇందాక చదివినట్లుగా పరిశుద్ధమైనటువంటి సంసార కుటుంబ జీవితము యేసు క్రీస్తు నామం పేరిట ఆశీర్వదించబడి నూతన ఉటంపడికకి తగినటువంటి రెండవ ఆదాములకి జీవిస్తున్నటువంటి బిడ్డలుగా ఇద్దరు అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆయన నామం పేరిట జీవించినప్పుడు ఒక ప్రభు వెలుగుతూ ఉన్నాడు, నేను వారి మధ్యలో ఉంటాను. ఎందుకు? ప్రభువే నిన్ను చెతపరచాడు. ఆయన నామం పేరిట గురువులు నిన్ను ఆశీర్వదించారు. ఆయన వాక్యం మీద చేతులు పెట్టి నువ్వు ఉటంపడిక చేసుకున్నావు, అక్కడ ఆయన ఉంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరరా, ఇది జరగాలంటే నవదంపతులు, అమ్మాయి అబ్బాయి, పెళ్ళి కుమారుడు పెళ్ళి కూతురు, ప్రియులరా, ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలుగా ఉండాలి. లేకుంటే ఏమవుతుంది బిడ్డలారా? నేను రేపు దీనికి మూడవ భాగములో నేను చెప్తాం, అదేంటంటే అన్నిల్ని పెళ్లి చేసుకుంటే నవదంపతులు భార్య భర్తలు ఎలా ఒకే మనసుతో ఒకే ఆత్మతో ఒకే దేవుని ఎలా ప్రయ చేస్తారండి? నువ్వు ఇక్కడ కూర్చొని ఏసయ్య ఏసయ్య పిలుస్తూ ఉండే వాడు అక్కడ కూర్చొని రామా రామా అంటే ఎట్లా? నువ్వు ఇక్కడ కూర్చొని ప్రభువు ప్రభువు అని పిలుస్తూ వాక్యం చదువుతూ ఉంటే వాడక్కడ కూర్చొని అల్లా అంటే ఎట్లా ఉంటుంది? నువ్వు ఇక్కడ కూర్చొని ప్రయ చేస్తూ ఉంటే వాడక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటే పేకట్ ఆడుతూ ఉంటే మందు తాగుతూ ఉంటే నాకు దేవుని పట్ల నమ్మకం లేదు అని అంటూ కూర్చుంటే ఏం చేస్తావు నువ్వు? అక్కడ ఏముండదు. ఇద్దరు నా నామములో గుమిగూడుదురో అక్కడ వారి మధ్య నేనే ఉంటానని పలికినటువంటి దేవుని ప్రసన్నత అక్కడ ఉండదు. బికాస్ దేవుని ఆత్మ జతపరచు ఆత్మ, సైతాను ఆత్మ విడదీసు ఆత్మ. హోలీ స్పిరిట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ యూనిటీ. డెవిల్ సైటన్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్ is a spirit of division. I repeat, Holy Spirit is a spirit of unity. Devil, the worldly spirit, is a spirit of division. Devuni parishuddha atma, jataparachu atma, aikyaparachu atma, unity kaliginchu atma, loka sambandhamaina atma, సైతాను ఆత్మ, దేవునికి విరోధిన ఆత్మ, విడదీసే ఆత్మ అక్కడ కలయిక ఉండదు. కేవలం ఒక కలయిక మాత్రమే ఉండిపోతుంది, అది జంతువులాగా పశువులాగా శారీరకంగా కలిసే ఒక కలయిక మాత్రం. అందుకే వాక్యం పలుకుతుంది మతాంతర వివాహం, అన్యుల వివాహం, దేవునికి సంబంధమైన దేవుని ఆత్మకు సంబంధమైనటువంటి ఒక మంచి సంబంధం కాదు. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? భార్యాభర్తలు ఇద్దరు ఒక ఇబ్బందులు కానీ ఒక సమస్య కానీ రోగం కానీ వేదన కానీ బాధలు కానీ ఏమైనా జరిగినప్పుడు
కలిసి చేయి చేయి పట్టుకుని కలిసి మోకరించి కలిసి చేతులెత్తి ప్రభు సందు ప్రేయర్ చేయటం కాదు వారు చేసేది. మంచం మీద పడుకుని అటు ఇటు దురులి లేదా దిండు హత్తుకుని ఏడుస్తూ అది తడపేస్తారు నీ కన్నీటితో. ఒంటరితనములు కూర్చుని ఒక చిన్న ముక్క తాడులో నీ జీవితాన్ని నీవు నాశనం చేసేస్తారు. ఒక సీసా విషం తీసుకొచ్చి అది తాగి నీ జీవితం ఆ సీసాలో నీవు ముగిచేస్తావు. ప్రిబులారా, చివరికి ఒక మాట చదువుతామా? హోషయ్య ప్రవక్త గ్రంథం, హోషయ్య ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఈ ఒక వాక్యం చదివి ముగిచేస్తున్నాం. ఎందుకు ఇది ఎందుకు అవసరమండి బిడ్డలారా? నీవు ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని నమ్ముకుని ప్రే చేసి ఐక్యత లేని కుటుంబాల్లో జరుగుతున్న వాస్తవం బెన్నిఫార్ చెప్పట్లా. హోషయ్య గ్రంథం 7:14 వాక్యం పలుకుతూ ఉంటుంది, ఈ ఏడుపులు, ఈ కొట్టుకోవటాలు, ఈ తిట్టుకోవటాలు కోల్పోయినటువంటి దేవుని అభిషేకం కోసం, కోల్పోయినటువంటి అభ్యంగాల కోసం, కోల్పోయినటువంటి ఆత్మ కోసం ఏడుస్తూ ఏడుస్తున్నట్టు ఎంతో మంది ఉన్నారండి ప్రియ సహోదరి, ప్రియ సహోదర విందామా? ఆ జనులు నాకు హృదయపూర్వకముగా ప్రార్థన చేయటం లేదు. వారు హృదయపూర్వకంగా నాకు ప్రార్థన చేయటం లేదు. కంటిన్యూ. కానీ క్రిందబడి విలాపములు మాత్రము చేయుచున్నారు. ప్రియులారా, క్రిందబడి నేల మీద దురులుతూ విలపిస్తూ ఏడుస్తూ ఉండటమే చేస్తారు. ద్రాక్ష సారాయము కొరకు, ధాన్యము కొరకు మొరపెట్టినప్పుడు శరీరముగా గాయపరుచుకునుచున్నారు. చాలు, అంటే తిండి కోసం, డబ్బుల కోసం శరీరాన్ని గాయపరుస్తూ ఉంటారు. అనగా నీ రోగములో, వేదనలో, బాధలో, కన్నీటిలో, ఇబ్బందులలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని బిడ్డలుగా చేతులెత్తి ప్రభు సన్నిధికి ఆకాశం వైపు కళ్ళెత్తి చూస్తూ దేవుని దగ్గర నుంచి పరిష్కారము, ఆయన నుండి విడుదల గాని, ఆయన నుండి స్వస్థత గాని, ఆయన నుండి ఆశీర్వాదం కానీ కోరుకోవటానికి బదులుగా ఈ మతాంతర వివాహములో, అన్యుల పెళ్ళిల వివాహములు ఏం జరుగుతూ ఉందంటే కదా, ఈ నేల మీద పడి దురులు ఏడటమే, మంచం మీద పడి దిండును హత్తుకొని ఆ దిండు తడిపేయటమే నీ కన్నీటితో. ఈ ఒక్క చిన్న తాడులో గాని, సీసాలో గాని, మందులో గాని, ఈ కొట్టుకోవటం, తిట్టుకోవటాలో, రకరకాల శారీరక వ్యవహారములో ప్రియులారా నీవు నీ జీవితం నాశనం చేస్తారు. అంతే మాత్రం కాదు, సొంత శరీరాన్ని గాయపరుస్తారు. నాకు తెలుసండి, చనిపోవటానికి నరాలు బ్లేడుతో కోసుకున్నటువంటి భార్యలు. ఒకరోజు కౌన్సిలింగ్, ఒక ఆడామ వచ్చింది, ఒక స్త్రీ వచ్చింది. ఆమె శరీరం అంతా మంచి కాదు, ఈ కొంగుతో కప్పేసుకుని ఇలా వచ్చి నిలబడుతూ ఉంటుంది. ప్రియులారా, అలా నిలబడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు తెలవకుండా ఈ కొంగు ఇలా ఊడిపోయింది. అప్పుడు చూశాను ప్రియులారా, ఆమె ఈ ఎడమ చేతిలో ఈ రిస్ట్ నుంచి ఇక్కడ వరకు ప్రియులరా పాము శరీరం ఎట్లా ఉండుందో అలాగే ఫుల్ ఇలా కోసేసి 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 ఆ మచ్చలే ఉన్నాయి. నేను అడిగాను, అమ్మా ఇదేంటి నీ చెయ్యి ఇలా ఉంది? నేను అడగానే వెంటనే పెట్టేసింది వెనకాల. ఏమైనా చూసేశానమ్మా? చూచున్నా. అప్పుడు ఇలా ఎత్తి చూపించింది. నేను చూస్తే ఇక్కడి నుంచి ఈ రిస్ట్ వరకు ప్రియులారా మొత్తం ఈ మా ఇంట్లో మా అమ్మ చేపలను మంచిగా ఫ్రై చేసే ముందు ఇలా మంచిగా కోసేసి కారం రుద్ది చక్క తయారు చేస్తారు. అలాగే ఈమె తన చేయిని మొత్తం కోసేసింది. నేను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఫాదర్ గారండి, జీవితములు విరక్తి కలిగి చచ్చిపోవటానికి నేను చాలా ట్రై చేశాను, కానీ దేవుడు నన్ను చావని ఇవ్వటం లేదంటుంది. చూడండి, చావుకు కూడా నేను అవసరం లేదు. ఆ మాటకి ఎంత అగాధమైనటువంటి అర్థం ఉందో ఆలోచించుకో. చావుకు కూడా నేనండ ఇష్టము లేదు, చావుకు కూడా నన్ను వద్దు అని ఏడుస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఈ మతాంతర వివాహం అనేటువంటి 2వ ఈ ఎపిసోడ్ ఇక్కడ ముగిస్తూ ఉన్నాం. రేపు 3వ ఎపిసోడ్ మీరు చూడాలి. ప్రియులారా, ఇది ఒక సిరీస్ లాగా
మనము తెలుసుకోవలసినటువంటి చాలా లోతైన అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. రేపు మనం ఏం ధ్యానించబోతున్నామంటే కత్తోలిక స్త్రీ సభ ఆర్సిఎం సంఘం రోమన్ క్యాథలిక్ చర్చ్ మతాంతర వివాహం గురించి మనకేం నేర్పిస్తూ ఉంది, ఏమేమి కండిషన్స్లో మతాంతర వివాహం చేసుకోవచ్చు, అంటే బైబిల్ పూర్తిగా మతాంతర వివాహానికి ఎదురుగా లేదు, మతాంతర వివాహం చేసుకోవచ్చు కానీ ఎలాంటి కండిషన్లో ఎలాంటి పరిస్థితిలో మతాంతర వివాహానికి బైబిల్ అనుమతిస్తూ ఉంది, ఎలాంటి కండిషన్లో మతాంతర వివాహానికి కత్తోలిక స్త్రీ సభ రోమన్ క్యాథలిక్ చర్చ్ అనుమతి ఇస్తూ ఉంటుంది, ఈ అంశము మనం రేపు ధ్యానించబోతూ ఉన్నాం. అందువలన సద్దుతో ఈ మతాంతర వివాహం అనే అంశంలో మూడో భాగం థర్డ్ ఎపిసోడ్ రేపు మీరు వినండి. మనమిప్పుడు ఈ ఆరాధనలో ఈ ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్నటువంటి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరి కుటుంబాలను, ప్రతి భార్యని పేరి భర్తను, మీ పిల్లలను, మీ కుటుంబమును రకరకాల మతాంతర వివాహముల వలన, రకరకాల సమస్యల వలన, ఇబ్బందులు పాపములు నశించి పడిపోయినటువంటి కుటుంబాలందరినీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ మనము వారి కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, లేచి నిలబడతాం ప్రభు సన్నిధిలో. మీరు ఎక్కడ ఉన్నా ప్రభు సన్నిధిలో లేచి నిలబడతాం. సాధ్యమైతే లేకుండా మీరు మీ స్థలాల్లో కూర్చోండి. రెండు చేతుల గుండె మీద పెట్టి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. మీ వివాహము కత్తోలిక స్త్రీ సభలో ఆర్సిఎం సంఘ వ్యవస్థలో దేవుని బిడ్డలుగా ఒక జ్ఞాన వివాహముగా జరిగిందా, లేదా మతాంతర వివాహం చేసుకున్నావా? నువ్వు నీకు దేవుడు చిన్న బిడ్డలు సంతానము, దేవుని నుండి పుట్టిన సంతానంగా, గాడ్లీ ఆఫ్స్ప్రింగ్గా వారిని నీ పెంచుకుంటున్నావా? వారు పెరిగారా? నీ ఇంట్లో నువ్వు నీ భర్త ఇద్దరు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కలయిక కలిగి ఉంటున్నావా? మీ ఇంట్లో దేవుని ప్రసన్నత ఉందా? నీ ఇంట్లో ప్రార్థన జీవితం ఉందా? భార్యాభర్తలు కలిసి దేవుని వైపు చేతులెత్తి ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించే ఒక ప్రార్థన ప్రభావం మీ ఇంట్లో ఉందా? మీ ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన ఉందా? కత్తులుగ శేష విశ్వాసానికి ఆధారపడి నువ్వు జీవిస్తూ ఉన్నావా? నీ పిల్లలకి మంచి ఉదాహరణమిచ్చి నువ్వు పెంచుతూ ఉన్నావా? దేవుని ఆజ్ఞలకి నీ జీవితంలో, కుటుంబ జీవితంలో ఎంతవరకు ప్రాముఖ్యత ఉంది ఆలోచించుకో. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని సంతోషముతో, ఆనందముతో, ఆయన మార్గములో, ఆయన చిత్త ప్రకారం నడిపిస్తూ ఉన్నావా? ఒకవేళ లేకపోతే, ఒకవేళ కన్నీటిలో సమస్యలు, ఇబ్బందులు మునిగి లేచి ఏడుస్తూ, తుడుస్తూ, విరిగి నలిగిపోతూ, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఆధ్యాత్మిక కలయిక లేకుండా, మానసిక ఇష్టం లేకుండా, కేవలం శారీరకంగా మాత్రం అవసరాలు తీర్చే కలయికతో జీవిస్తూ ఉన్నావా? అటువంటి పరిస్థితి నీ ఇంట్లో ఉంటే ప్రభువు దగ్గరికి చేరుకోనండి బిడ్డలారా.
ఆయన సన్నిధికి చేరుకుండి విడలారా. వాక్యం పలుకుతుంది, ప్రభు దరికి చేరుకునుడు అప్పుడు ఆయన మీకు దగ్గర వాడవుతాడు. ఈ ఆరాధనలో బిడలారా మనం ప్రార్థిస్తాం. నేను చెప్పే ప్రార్థన మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థనగా మలచి ప్రభుకు సమర్పించుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి చెప్పండి, ఏసయ్యా ఏసయ్యా ఈ ఆరాధనలో నా కుటుంబాన్ని నా పిల్లలను నా తల్లిదండ్రులను అత్తమ్మ మామయ్యలను నీ సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా నీ నామం పేరిట జతపరచబడిన మా కుటుంబాన్ని నీ చల్లని చూపుతో చూడండి. నీవు మాకిచ్చిన సంతానం పిల్లలను మంచి జ్ఞానముతోను దైవ భక్తితోను దైవ ప్రేమతోను నడిపించండి. ప్రభువా లోకము పిశాచు శరీరము అని మూడు శత్రువులతో మేము పోరాడుతూ ఉండగా తెలుసో తెలియక నేను చేసిన మా పాపములు కరుణతోను కృపతోను మన్నించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. రెండవ ఆదామైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతోను జీవజలముతోను మా కుటుంబాన్ని కడిగి శుద్ధి చేయండి. నా కుటుంబ సభ్యులను తల నుండి అది కాళ్ళ వరకు కడిగి సకల పాపముల నుండి శాపముల నుండి బంధకాల నుండి విడిపించండి. యెషయా ఈ ఆరాధనలో నీ శరీరమును నీ రక్తమును నీ ప్రసన్నతను మేము ఆరాధిస్తూ ఉన్నాము. నీ సొంత బిడ్డలుగా నీ సన్నిధికి మేము చేరాలని ఆశిస్తూ ఉన్నాము. మమ్మల్ని నీ సొంత బిడ్డలుగా స్వీకరించమని అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. యెషయా నువ్వే నా దేవుడవు, నువ్వు ఒక్కడవే నా దేవుడవు, నువ్వు తప్ప మరొక దేవుడు నాకు లేడని గట్టి నమ్మకముతో విశ్వాసముతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నీ నామం పేరిట జతపరచబడిన ప్రతి కుటుంబాన్ని ఈ ఆరాధనలో ఆశీర్వదించండి, దీవించండి. భయాకాశము నుండి నీ చల్లని చూపు మా మీద ఉంచండి. ఆన్లైన్ లో ఈ వాక్యాన్ని ఈ ఆరాధనను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారందరిని కూడా నీ ప్రేమతోను నీ ప్రసన్నతతోను నింపండి. నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడండి. వాక్యాన్ని పంపించి పాపబోధమును పశ్చాత్తాపమును అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ ఆత్మని ప్రతి కుటుంబాన్ని శుద్ధి చేయునుగాక. నీకు విరుద్ధమైన ప్రతి పాపములు దంపతుల జీవితము నుండి కాల్చివేయండి. ప్రభువా ప్రతి కుటుంబము నీపై ఆధారపడి శారీరక మానసిక ఆధ్యాత్మిక కలయికతో నీకు సాక్షిగా జీవింతురుగాక. ఈ ఆరాధన ఈ ప్రార్థన నీ మహిమ కోసము నీ స్తుతుల కోసము మాత్రమే జరుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ఆ ప్రభువుని స్తుతించండి, దేవుని ఆరాధించండి బిడ్డలారా. ఆ ప్రభువుని నీ రక్షకుడుగా నీ దేవుడుగా నీ విమోచకుడుగా అంగీకరించి నీ ఇంటికి యజమానిగా ఆ దేవుని ఆరాధించు, దేవుని అంగీకరించు, ఆయన్ని ప్రేమించు. రెండు చేతుల పైకి లేపి నీ ఇంటికి ఆ దేవుని ఆహ్వానించు, నీ కుటుంబానికి ఆహ్వానించు.
ఆయనకి తగిన బిడ్డలుగా జీవించిందని నేను తీసుకుంటు రెండు చేతుల పైకి లేపి దీన్ని స్తుతించు. హల్లెలూయా 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 స్తుతించు 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 బిడ్డలారా. రెండు చేతుల గుండె మీద పెట్టి యెహోషువా తీసుకున్నట్లు ఒక నిర్ణయం తీసుకో. నేనును నా కుటుంబమును ప్రభు యేసుని మాత్రమే సేవింతును పూజింతును ఆరాధింతును. జక్కయ్య తీసుకున్న నిర్ణయము ప్రభు పలికాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. మంచి దొంగతో ప్రభు పలికాడు, నేడే నువ్వు నాతో పరలోక రాజ్యంలో ఉందదవని నిశ్చయముగా చెప్పుతూ ఉన్నా. నీ ఒక్క నిర్ణయం, నీ ఒక్క డెసిషన్ నీ ఇంటిని మార్చేస్తూ ఉంది. నీ ఒక్క నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తు మార్చి రాయిస్తూ ఉంది. నీ ఒక్క నిర్ణయం నీ కుటుంబాన్ని కడుతూ ఉంది. నీ ఒక్క నిర్ణయం నీ ఇంటికి దేవుని ప్రసన్నత తెచ్చి పెడుతుంది. నీ ఒక్క నిర్ణయం నీ భార్య నీ భర్తని ఐక్యపరుస్తూ ఉంది. ఒక నిర్ణయం నీ ఇంట్లో శాంతి సమాధానము తెచ్చిపెడుతుంది. ఒక నిర్ణయం మరణం వరకు నిన్ను దేవునికి సాక్షిగా మార్చుతూ ఉంది. నిర్ణయం తీసుకుంటూ ఈ పాట పాడుతూ ఉండగా, నేను నా కుటుంబం ప్రభు యేసుని మాత్రమే పూజిస్తాను సేవిస్తాను. నిర్ణయం తీసుకుంటూ నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. మాకు ఏమీ జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు నీ కుటుంబములో ఉండి ఇద్దరు లేక ముగ్గురు నా నామములు భూమిగూడి ప్రార్థించరు వారి మధ్య ఉంటాను అని పలికినట్టుని ప్రభు, ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము ఎటువంటి భయపడము, ఎలైనా ఆయన హస్తం నన్ను కాపాడును నన్ను నడిపించినట్టు విశ్వాసముతో ప్రార్థిద్దాం. ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము, ఎర్ర సముద్రము అడ్డు వచ్చిన మేము భయపడము.
దేవుని హస్తం కాపాడును ఎల్లప్పుడు జీవింతును దేవుని హస్తం కాపాడును ఎల్లప్పుడు జీవింతుము అందరు కలిసి చిత్రపైకి లేపి హల్లెలూయా 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 ఎరికో గోడలు అడ్డగోడలుగా నిలబడినప్పుడు యెహోషువ తన అనుచరుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గోడలు చుట్టూ మందస్సు మోసుకొండు తిరిగినప్పుడు గోడలు నిలవగానే పడిపోయినట్లు వాక్యం పలుకుతూ ఉండగా నీ కుటుంబ సమస్యలను ఆయనకి సమర్పించు బిడ్డలారా ఆయన హస్తము కింద అన్నీ నాశనమగును ఆయన నిన్ను కాపాడును ప్రార్థిద్దాం కుటుంబం దేవునికి అర్పించి దేవుడే నా ఇంటికి యజమానుడు ఎరికో గోడలు ముందుండినా మేము భయపడము ఎరికో గోడలు ముందుండినా మేము భయపడము దేవుని స్తుతించి ఆరాధింప గోడలు కూలిపోవును దేవుని స్తుతించి ఆరాధింప అందరూ చెట్టు పైకి లేపి కలిసి పాడతాం హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఘనత మహిమనికే హల్లెలూయా స్తుతి స్తోత్రము ఘనత మహిమ ఆరాధననికే సకల స్తుతులు స్తోత్రములకు యోగ్యుడవైన దేవా మా రక్షకుడా మా దైవమా మా మంచి కాపురి మీరే మా ఇంటికి యజమానుడవు నీవే నా దేవుడవు నేను నీ బిడ్డను బిడ్డలారా మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం ఈ చివరి గానం పాడుకుంటూ తండ్రి దేవునికి యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను జతపరచిన దేవునికి నిన్ను ఐక్యపరచిన దేవునికి నిన్ను దీవించిన దేవునికి స్తుతులు
మహిమ ఆరాధన చెల్లిస్తూ ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరిస్తాం. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపాడునుగాక. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఈ కలవరి యాగబలిని అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుని సువార్త పరిచర్యని ఇంటింట వ్యాపింపచేయటానికి మా పరిచర్యలో తోడుగా నిలబడిన కుటుంబాలు, మార్గరెట్ రీతా అండ్ ఫ్యామిలీ, Thanksgiving Mass for the special intentions and God's blessings upon the family. Rendo kutumbam, S. Francis, Pavani, Srikanth and Chandana. Thanksgiving Mass for the good health of the family and for the departed souls of the family members. Oruganti, Vijay Paul Reddy and Sundari, Modo kutumbam. On the occasion of the marriage celebrations of Oruganti Vamshi Rani with Allam Praveen Reddy and for the protection of the family from COVID-19. Nalago Kutumbam, M. Swarna and family, Thanksgiving Mass and blessings upon the family. Aido Kutumbam, Burugu John Vijay Bhaskar and Annie Neharika. Thanksgiving Mass to get to God for the keeping safe in the crucial government jobs of D.V. Kripadas and Burugu Vijay Bhaskar. Thanksgiving Mass for the birthday blessings upon Annie Neharika, Gina Jaywani and Fatima and Patmini Rani.
for the good health of four families of Mary Sushila Devi, for the good health of Sujata, and to drive away the evil spirits while she is praying, for the departed soul of Sri Sambashivarao, for the speedy recovery of V. Pranavi, healing from severity of cancer, for the good health of P. Suresh and Padmini Rani, and to get negative report from COVID-19. ప్రిబిడ్లారా, ఈ ఐదు కుటుంబాలు ఈ శనివార అధ్యయన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారి కోసం ఈ పరిశుద్ధ బలిని మనం ప్రత్యేకంగా అర్పించి వారి ఉద్దేశ లక్ష్యాల కోసము మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ త్రూ మదర్ మేరీ ఆఫర్డ్ బై భాస్కర్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ Krishnaveni and the healing from gastric and arthritis offered by J.A. Dasubabu, for the good health of Nagamani and Sri Ramulu and salvation of the family offered by Madhavi, for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam, for the good health and mass offered by Mary Ratna, for God's blessings and brighter future of Akshita and Akshay, and peace in the family offered by G. Andan Reddy. Thanksgiving Mass and birthday blessings upon Manchunath offered by Y.J. Martin and family, for God's blessings for the life of discernment offered by Sharon Mary, for the good health and peace in the family and the brighter future of the family offered by Ambati Nirmala. Thanksgiving Mass for allotment of PG seat offered by Induri Bala Mamta Reddy and Edra Shaw Reddy, for the gift of a child, Mass offered by Allam Sambath Reddy and Supraja. Thanksgiving Mass for all the blessings and for speedy recovery of Dr. Vijay Kumar from COVID-19 offered by K. Manchula, for the departed soul of A. Venantius offered by V. Mary Margaret, for the good health and speedy recovery of Father Allam Raipa, and God's blessings and healing touch upon him offered by a well-wisher, for the departed soul of Mary Philomena on her first death anniversary offered by Jacinta and family, for the departed soul of Mary Philomena offered by Jacob and family, for the good health of V. Santa and Chandramouli, and to get a normal report offered by Rajashekhar, for the departed soul of M. Teresa offered by P. Anthony, Manchula, Mary Yamini and Chaitanya. Thanksgiving Mass for the blessings and healing his parents offered by Dr. Ashish, for the departed soul of Erva Prakashamma and Chinnappu Reddy offered by Erva Shaw Reddy and Mariamma, for the good health of Gopi and peace in the family offered by Devamani, for the good health of Joseph Reddy and Alfonsa and healing from COVID-19, for the marriage celebration of Sushrita with Vinod offered by Kavita, and for the good health of Sushilamma, for the special intentions and for good running of factories offered by Srinivas Reddy and family, and brighter future of and good studies of Sucharita and Dharanita, for the good health of Mary, Amla, Rajesh and Reggie, and the children offered by Jyoti and Joseph, for the good health of Madhu Babu, Rajashekhar, Madhavi, and for good marriage proposals, and for the good health of K. Mariyanna and Ramulamma, and good future of Ritwik and Rishika offered by family members, for the departed soul of N. Shekhar Reddy offered by N.
Nirmala Reddy. Thanksgiving Mass for the special intentions of Basani Maradi Agatha and for the good health offered by family members. Thanksgiving Mass for the blessings upon the family and good health and brighter future of Charan and for the protection of COVID-19 victims offered by Marneni Bala Chandra Shekhar and Jayanti family. Thanksgiving Mass and for the special intentions and for the good health of Shaurady offered by Aduri Shaurady and Sila Greena. For the spiritual growth of Pavani, Vinay and Nalini and for the construction of the new house and salvation of the family offered by Chola family members. Priya Sahodari Sahodalara, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మనము కానుకగా అర్పించి ప్రభు సన్నిధిలో ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో వేలాది మంది మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, మాసలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలను రెండు చేతులు జోడించి ఆ భగవంతుని సన్నిధిలో కానుకగా అర్పించండి. ప్రతి మనిషి తలంపును హృదయ కోరికలను ఎరిగి ఉన్న దేవుడు మీరు పెట్టించిన పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా ఆలకించాలని, ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి తలంపులు కూడా ప్రభు మీకు ప్రసాదించాలని ఈ మాసను బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. బిడ్డలారా, మనం వాక్యములు ధ్యానించినట్లుగా మతాంతర వివాహం వలన, జ్ఞాన వివాహానికి ప్రాముఖ్యత లేకుండా డబ్బులు, ఆస్తిపాస్తులు, అందచందాలు, కామతలంపులు, లౌకిక ఆసక్తుల వలన దేవుని సంకల్పాన్ని మనము మట్టిలో కలిపి ఉంటే, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తూ ఉంటే, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే, మన పాపములు దోషములను ఆ భగవంతుని సన్నిధిలో ఒప్పుకుందాం. దంపతులుగా భార్యాభర్తలుగా నిన్ను జతపరచిన దేవుడు, నీ పాపములు మన్నించాలని, మీ కుటుంబాన్ని దీవించాలని, పోగొట్టుకున్న దేవుని కృప మళ్ళా తిరిగి ప్రసాదించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంబు చేతులను, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యగే అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతి మాలకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను అవినీతిని మన్నించి మనలను రెండవ ఆదమునకు తగినటువంటి నూతన బిడ్డలుగా నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. మా కర్తయగు సర్వేశ్వరా, మీ దాసులకు దాపుననే ఉండి మేము ప్రార్థించు వారికి మీ శాశ్వత కరుణను ప్రసాదింపుడు. మీరే మా కర్తయు, మీరే మా ఏలిన వారు. మా జీవిత యాత్రలో మేము నీ యందు ఆనందించుచు, నీకు సాక్షిగా జీవించు కృపను మాపై కృంభరించండి. మాకు మీ వరములను ప్రసాదించి సురక్షితముగా మమ్మల్ని కాపాడి మేము మీ సాక్షిగా జీవించినట్లు మమ్మల్ని నడిపించండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. అవిశ్వాసుల ప్రభావమును గూర్చిన హెచ్చరిక. మొదటి పఠనము రెండవ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము
పవిత్ర వచనములు 14 నుండి 18 వరకు. రెండవ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 18 వరకు. అవిశ్వాసులతో కలిసి ఒంటరిగా పని చేయకూడు. ఏలైనా నీతి అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు? చీకటి మరియు వెలుతురు ఎట్లు ఒక చోట కలిసి ఉండగలవు? క్రీస్తుకు సైతానుతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసికి సామ్యమేమి? దేవుని ఆలయము అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు? ఏలైనా మనమే సజీవుడవగు దేవుని యొక్క ఆలయము గదా. నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొందును, వారి మధ్యనే జీవింతును, నేను వారికి దేవుడను అగుదును, వారు నా ప్రజలు అగుదురు అని దేవుడే స్వయముగా పలికెను గదా. కనుక మీరు వారిని విడువవలెను, వారి నుండి వేరుపడవలెను. అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధమును ఉంచుకొనకుడు, అప్పుడే మిమ్ము చేరదీసెదను. మీకు నేను తండ్రిని అగుదును, మీరు నా బిడ్డలు అగుదును అని సర్వశక్తిమంతుడగు ప్రభువు పలికెను అని ప్రభువు పలుకుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 15 నుంచి 20 వరకు. మీ సోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నువ్వు పోయి అతనికి తన దోషములు ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలగించిన ఎడల వానిని నువ్వు సంపాదించుకునే వాడవదుగుదు. నీ మాటలను అతడు ఆలగింపని ఎడల ఒక్కరి ఇద్దరును నీ వెంట తీసుకుని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలియచేయము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసినిగను సుంకరిగను పరిగణింపుము. భూలోకమందు మీరు దేనిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూలోకమందు మీరు దేనిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందున్నడు నా పిత వారికి అది దయచేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఏలైనా ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట గుమిగూడుదురో అక్కడ వారి మధ్య నేనే ఉన్నాను అనను. ఇది యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. ఆన్లైన్లో భక్తితో విశ్వాసముతో ఆత్మలు ఏకీభవించి మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభు పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పించండి. మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కరుణమూర్తి కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి, కానుకలు తెచ్చినాము కరుణమూర్తి
కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి బలిగా నిన్నే అర్పించినావు బంగారు మనసును ఒసగు నాకు నీ పరిశుద్ధ ఆత్మను ఒసగు నాకు బలిగా నిన్నే అర్పించినావు బంగారు మనసును ఒసగు నాకు నీ పరిశుద్ధ ఆత్మను ఒసగు నాకు కానుకలు తెచ్చినాము కరుణమూర్తి కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి మంచివాడు చెడ్డవాడని చూడకుండా వర్షమును ఒసగుచున్న ప్రేమమూర్తి మంచివాడు చెడ్డవాడని చూడకుండా వర్షమును ఒసగుచున్న ప్రేమమూర్తి నీ ప్రేమను గుర్తించగ దేవా బంగారు మనసును ఒసగు నాకు నీ పరిశుద్ధ ఆత్మను ఒసగు నాకు నీ ప్రేమను గుర్తించగ దేవా బంగారు మనసును ఒసగు నాకు నీ పరిశుద్ధ ఆత్మను ఒసగు నాకు కానుకలు తెచ్చినాము కరుణమూర్తి కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి సహోదరి సహోదరులారా మనము అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునటలా ప్రార్థించుదము ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక బిడ్డలారా రెండు చేతులు జోడించి ఆన్లైన్ లో మీరు మీ ఇంట్లో ఉన్నా రూములో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆత్మలు ఏకీభవించి ఈ అర్పణ సమయంలో మీ మనస్సులో ఉన్న కోరికలను ప్రార్థనలను అలాగే మరి ముఖ్యంగా మతాంతర వివాహం వలన శిథిలమైపోయిన కుటుంబాలను ఐక్యత లేకుండా జీవిస్తున్న దంపతులను పాపములో జీవిస్తున్నటువంటి పిల్లలను నిజమైనటువంటి దైవభక్తి దైవ ప్రేమ దైవ విశ్వాసం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తులను ఈ బలిలో కానుకగా అర్పించాం. ఒకప్పుడు దైవభక్తుడుగా ఉండి దేవుని బిడ్డగా ఉండి తర్వాత పరిస్థితి వలన కుటుంబం వలన రకరకాల ఒత్తిడుల వలన రకరకాల హింసల వలన వాక్యాన్ని వదిలిపెట్టేవాళ్ళు చర్చిని వదిలిపెట్టేవాళ్ళు ప్రార్థన వదిలిపెట్టేవాళ్ళు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేవాళ్ళు మళ్ళా సన్మార్గములో నడవటానికి తిరిగి దేవుని కృపను పొందటానికి వారి కుటుంబాల దేవుడు కట్టటానికి ఈ బలిలో అటువంటి కుటుంబ సభ్యులందరినీ మనం కానుకగా అర్పించి వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలను మార్గరెట్ రీతా అండ్ ఫ్యామిలీని ఎస్ ఫ్రాన్సిస్ పావని శ్రీకాంత్ అండ్ చందన ఫ్యామిలీని ఓరుగంటి విజయ్ పోల్ రెడ్డి అండ్ సుందరి కుటుంబాన్ని ఎం స్వర్ణ అండ్ ఫ్యామిలీని అలాగే బురుగు జోన్ విజయ్ భాస్కర్ అండ్ ఆని నిహారిక కుటుంబాన్ని వారి తలంపును వారి ప్రార్థనలను అన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పిస్తాం. వారు ఏ ఉద్దేశ లక్ష్యాలు సాధించాలని ఎలాంటి కృతజ్ఞత భావముతో ఈ సువార్త పరిచర్యలో భాగస్థులై ఇంటింట ఈ వాక్యం అందించాలని వారు చేస్తున్నటువంటి ఈ కార్యమును దేవుడు 30, 60, 100 దీవించాలని వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే మన ప్రార్థన సాయం కోరిన ఎంతో మంది ఉన్నారు.
ఎన్నెన్నో వందల ఆశలతో కోరికలతో పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఒప్పుకున్నారు. తల్లిదండ్రుల బలవంతం వలన, వారి బెదిరింపు వలన ఒప్పుకోవలసి వచ్చినటువంటి నిర్దోషులు బిడ్డలు ఉన్నారు. వారి కన్నీటిని, వారి పడుతున్న హింసను, వేదనను అన్నిటినీ ఈ బలిలో కానుకగా అర్పిస్తాం. చలన చూపుతో దేవుడు వారిని చూడాలని, వారి పాపములు దేవుడు మన్నించాలని, వారికి మారు మనస్సు కలగాలని, తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళటానికి మంచి మనస్సును వారు కలిగి ఉండాలని ఈ బలిలో ప్రార్థిద్దాం. అలాగే 250 మంది మా విన్నప్ప ప్రార్థన గ్రూపులో చేరి అనేక ఇంటెన్షన్స్ కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా వారిని దేవుడు దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలన్నిటినీ ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా రక్షకుడు యేసుక్రీస్తు సర్వమునకు మున్నగా గౌరవనీయుడాయి అన్నిటినీ పునరుద్ధరింపచిత్తగించెను. ఆయన పరిపూర్ణతలు మా అందరికీ భాగం దయచేసేదేవి. ఆయన దేవ స్వభావము కలిగి ఉండి తనను తాను తగ్గించుకుని 2వ ఆదాములాగా దేవుని చిత్తానికి తనను తాను శిరస్సు ఉంచి సిలువ పాట్ల మరణము ద్వారా పాపములు పడిపోయిన మమ్మల్ని ఆయన విడిపించెను. ఈ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారముకు లోబడి ఉండి వారందరికీ నిత్య రక్షణ కారకుడాయను. కావన దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనలతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు, మహోన్నతమున హోసానా. బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆ ఆత్మ ఎక్కడైనా ఎప్పుడైనా నీ ఇంటికి, నీ జీవితానికి, నీపై ఆవరించి వచ్చే అవకాశం ఉంది. దాహముతో ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము శ్రుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువును యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు
అప్పమోనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకి చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకుని భుజంపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరమో విధముగని భోజనానందరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరణా వచ్చు వరకు వేచి ఉండుము కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం మీకు సమకును మోకరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మా మందల్ని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారిగా మమ్ము ఆయన శరీర రక్తము ద్వారా పోషించి బలపరచి నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం ఏలిన వార ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్స్ జగద్గురువును తుమ్మ బాలాపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యులను మీ సేవకులు సేవకులందరినీ నిజమైనటువంటి పౌరుషం కలిగిన సేవకులుగా దేవుని ఆత్మ అనుగ్రహించు ధైర్యం కలిగినటువంటి సేవకులుగా నీతి నిజాయితీ కలిగిన దేవుని సేవకులుగా సత్యాన్ని బోధించి సత్యం పాటించి సత్యాన్ని ఆచరించి దేవుని వాక్యానికి అంటిపట్టుకుని జీవించే సేవకులుగా ఎన్నుకొనబడిన బిడ్డలని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉత్థాన మగదుమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనుగ్రహం చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును ప్రభువా చనిపోయిన మా అమ్మ నాన్న ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం అలాగే ఈ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాల్లో చనిపోయిన మరణించిన పూర్వీకుల బంధువుల తల్లిదండ్రుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మందిని ఈ బలిలో మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం ప్రభువా వారిని ఉద్రిక్త స్థలము నుండి విడిపించి నీ చల్లని ప్రకాశానికి వారసులుగా వారిని చేయండి మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగా మరీ మాతోనూ ఆమె భర్త అయినప్పుడు జోచప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజ్యములో భాగము దయచేయము మరి ముఖ్యంగా దేవ ఈనాడు సువార్త పరిచర్యలో భాగస్థులుగా చేరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి 5 కుటుంబాలను వారి తలంపులను వారి ప్రార్థనలన్నింటినీ కూడా ఈ బలిలో మీ బంగారు చేతికి సమర్పిస్తున్నా వారెక్కడ ఉన్నా ఈ పరిశుద్ధ బలి ద్వారా వారు 30, 60, 100 అంతలుగా దీవించబడునుగాక మా ప్రార్థన సాయం కోరిన అనేక మందిని మా మధ్యస్థ ప్రార్థన టీములో ఉన్న 250 మందిని
నిస్వార్థపు ప్రార్థన చేస్తున్న అనేక మంది మధ్యస్థ ప్రార్థన వీరులను ఈ ఆన్లైన్ ఏమి చేస్తున్న పరిచర్యను ఈ గత 4 నెలలుగా ఎవరెవరైతే స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చి ఈ పరిచర్య ఆగిపోకుండా విజయవంతంగా నడిపిస్తూ ఉన్నారు వారందరిని కూడా ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దాన ప్రకారము 7 రెట్లు ప్రతిఫలం ఇచ్చి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రార్థనలు మా నాదుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక ఆమేన్ ప్రభు నీ తండ్రి అని పిలిచి భాగ్యం రెండవ ఆదామైన యేసుక్రీస్తు మనకు ప్రసాదించి ఉన్నాడు. ఆయన ద్వారా నూతనత్వం కలిగి ఒకే మనసుతో ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో గుమిగూడుదురో అక్కడ నేనే ఉంటాను బలికినటువంటి యేసుక్రీస్తు మాటలను స్మరించుకుంటూ చిత్రవైకిలీపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన త్రిత్వగ దేవి నామం పేరిట దంపతులుగా జతపరచబడినటువంటి బిడ్డల కుటుంబాల నుండి అన్ని విధములైనటువంటి మతాంతర వివాహము చేసుకున్నటువంటి వారి జీవితాల నుండి అవిశ్వాసము, అపనమ్మకము, చేత్తపడి మంత్రశక్తుల ప్రభావము, అన్ని దేవుళ్ళ పూజలు, ఆరాధనలు, అన్ని విధమైనటువంటి సైతాన క్రియలను యేసు పరిశుద్ధమైన గొప్ప నామములో బంధించబడునుగాక. ప్రభువా, శిథిలమై సైతాన ప్రభావములు నశించిపోతున్న కుటుంబాలు నీ పరిశుద్ధమైన వాక్యం మీద కట్టబడటానికి సైతాన్ని కలిగించు ప్రతి ఆటంకమును యేసు పరిశుద్ధ రక్తములో నశించిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవునిపై, దేవుని వాక్యంపై ఆధారపడకుండా జాతిని, కులాన్ని, డబ్బును, ఉద్యోగాన్ని, ప్రాపంచమైనటువంటి అందచందాలను చూసి పెళ్ళి చేయించిన చేసుకున్నటువంటి వారి జీవితముల నుండి ఇటువంటి లోకాసక్తులు యేసు పరిశుద్ధమైన సిలువ చెంద నశించి పోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని, సమాధానమే కొసుకుచున్నాను అని మీ అపోసుద వచించిన ప్రభుని యేసువ, మా పాపములను, మా బలహీనతలను, మా బుద్ధి లేనితనమును పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, నీ పట్ల ఉన్న భక్తిని, ప్రేమను, వారి త్యాగ క్రియలను కటాక్షిపము. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసు సమాధానము, శాంతి తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో దేవుడు జతపరచిన జంటను మానవులు మాత్రము వేరుపరపరాదు అని పలికిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులము కాము, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిత్రం లోకొనరారే దైవజనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిత్రం లోకొనరారే దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని. ప్రభుని శరీర సత్ప్రసాదం ముక్తిని వసే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవ జనమా. ప్రభుని శరీర సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోకొనరారే దైవ జనమా. లోకొనరారే దైవ జనమా. లోకమాన్యుడు యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకొనరారే దైవ జనమా. ప్రార్థించుదము. ప్రభువా, నీ కలువరి యాగ బలి ద్వారా నూతనీకరించిన నీ బిడ్డలు ఈ జీవిత యాత్రలో శక్తిని బలము పొంది నీకు సాక్షిగా జీవించటానికి మాకు భోజనముగా పానీయముగా మీ శరీరమును రక్తమును మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు. నీ నామ పేరు జతపరచినటువంటి జంటలు దంపతులు నిన్ను అంటిపట్టుకుని నీ వాక్యాన్ని పాటించి జీవించినట్లుగా ఈ బలి వారికి సహాయపడును గాక. ఆమేన్. దేవా, నీ సన్నిధి నుంచి దూరమై రకరకాల హింసలకి బాధలకి వేదనలకి గురి అయి మతాంతర వివాహం వలన నశించిపోతున్న పోయినటువంటి కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకుని ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా వారందరినీ కూడా నీ సన్నిధికి ఆకర్షించమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. ఈ బలిని స్పాన్సర్ చేసిన కుటుంబాలను పరిశుద్ధ బలిభుజ పెట్టించిన వారిని కూడా నీకు బలమైన హస్తముంచి వారి అవసరాల తోడై ఉండి నీ సువార్త పరిచర్యలను సకల జాతి జనులకు అందించడానికి చేసినటువంటి ఈ చిరు కానుక 30, 60, 100 దీవించబడును గాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ఏలిన వారు మీతోను ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించును గాక ఆమేన్ సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు ప్రియ సహోదరి సహోదరులారా మతాంతర వివాహము మూడవ భాగం థర్డ్ ఎపిసోడ్ రేపు మీరు వినబోతూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆన్లైన్లో యూట్యూబ్లో ప్రతి ఇంటింటికి మేము ఉదయం 5 గంటలకి అందిస్తూ ఉన్నాం ఎంతో అమూల్యమైనటువంటి ఈ దేవుని సందేశం అలాగే ఈ కరువు కాలములో పరిశుద్ధ బలిభోజ లేక వాక్యము లేక వడకాలు లేక ఆధ్యాత్మికంగా ఆకలి దప్పికలు ఉన్న బిడ్డల ఆకలి దప్పి తీర్చటానికి ప్రియులారా దేవుని సువార్త పరిచయ మాతో సహకరించటానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఎంతోమందిని దేవుడు ఆర్థికంగా మంచిగా జీవించి ఉన్నారు మీరు స్పాన్సర్షిప్ చేయటానికి మీరు ముందుకు వచ్చినప్పుడు మీరు అర్పిస్తున్న ఈ కేవలం 5000 రూపాయల వలన ప్రియులారా ఎన్నో వేల కుటుంబాలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు ఆనాడు పరిశుద్ధ బలిని మీకోసం అర్పించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం అందువలన మా ఈ పరిచర్యలో భాగస్థులుగా దేవుని కుటుంబాన్ని కట్టడానికి బిడ్డలను తయారు చేయటానికి దేవుని రాజ్యం స్థాపించటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వీడియోని అనేక మందికి మీరు పంపించండి బిడ్డలారా మీరింటింటికి వెళ్ళే సువార్త మీరు బోధించలేరు ఈ కరోనా కాలంలో అందరూ కూడా భయపడి ఇంట్లోనే ఉంటారు కానీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ బలవంతమైనటువంటి ఒక మార్గం సోషల్ మీడియా ప్రియులారా మనం దాన్ని బలంగా వాడుకుంటాం ఘనంగా వాడుకుంటాం ఎన్నో చెత్తలు మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా యూట్యూబ్లో ఎన్నో పనికిరాని వీడియోలు చూస్తూ ఉన్నామండి యువతి యువకులు వీడియోలు యూట్యూబ్లో ఆన్లైన్లో కానీ ఇంత అమూల్యమైన దేవుని వాక్కు మనము అందిస్తే అటువంటి చెత్తల బిడ్డలుగా మారకుండా దేవుని బిడ్డలుగా మీరు తయారు చేస్తారు మనుషుల్ని అందువలన పంపించండి ప్రచారం చేయండి దేవుని రాజ్యాన్ని కట్టండి తప్పకుండా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మార్గరెట్ రీతా ఫ్యామిలీకి ఎస్ ఫ్రాన్సిస్ పావని శ్రీకాంత్ చందన ఫ్యామిలీకి ఓరుగట్టి విజయ్ పాల్ రెడ్డి అండ్ సుందరి కుటుంబానికి ఎం స్వర్ణ ఫ్యామిలీకి అలాగే బోరుగు జాన్ విజయ్ భాస్కర్ అండ్ ఆని నిహారిక కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున వ్యక్తిగతంగా పర్సనలీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను మీరు ఇచ్చినటువంటి ఈ ఉదార సహాయం వలన ఇన్ని వేల మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ అండ్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ విత్ గాడ్స్ గ్రేస్ కష్టం దుఃఖం మను ఆవరింప
ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ప్రార్థించు మేరీ మాతా.